ఇప్పుడున్న క్రిస్టియన్ మ్యూజిక్ చాలామంది అద్భుతంగా చేస్తున్నారు, ఆత్మీయంగా చేస్తున్నారు, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ కొంచెం ఫిలిమాటిక్ గా వెళ్ళిపోతుంది, సినిమా స్టైల్ ఆఫ్ కల్చర్ లోకి దిగుతుంది అనేది నా ఒపీనియన్. అది వై నాట్ క్రిస్టియన్ సింగర్స్ పాటలు పాడడానికి మన క్రైస్తవులు ఎవరు లేరా? సో అసలు ఆ సిచ్యువేషన్ ఎలా ఓవర్కమ్ చేయగలిగారు మీరు? డీపెస్ట్ ఫాల్ డౌన్ కదా. యాక్చువల్గా నేను ఇప్పుడు తలుచుకున్నా సరే నాకు చాలా అంటే ఎమోషనల్ అయిపోతాను. ఒక పాటకు అందమైన రూపం రావాలి అని అంటే దానికి అందమైన రూపాన్ని ఇవ్వగలిగేది సంగీతం మాత్రమేనేమో. 2 సంవత్సరాల వయసులో మరణించవలసిన వ్యక్తి సంగీతరత్నగా మార్చబడ్డాడు అని అంటే నమ్మగలుగుతారా? కొన్ని వేల పాటలకు సంగీతాన్ని అందించగలిగారంటే ఆశ్చర్యంగా ఉంటుందేమో కదా. బట్ ద మ్యాన్ ఈజ్ రియల్, ఈజ్ డాక్టర్ జేకే క్రిస్టఫర్. సినిమా ప్రపంచంలో ఒక గొప్ప స్థాయిలో వాడబడుతూ దేవుని పని కోసం సమస్తాన్ని విడిచిపెట్టి ఏ ధైర్యంతో దాన్ని వదిలిపెట్టి దేవుని పని చేయడానికి రాగలిగారు. వాట్ అన్ ఇంక్రెడిబుల్ జర్నీ ఇట్ ఈస్, రైట్? వీఆర్ సో హ్యాపీ టు బ్రింగ్ యూ ఆల్ ఇన్ టు ద జర్నీ. సో ఈ పాడ్కాస్ట్ పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేయండి. కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అనేకమైన గొప్ప దైవజనులు, గొప్ప టెక్నీషియన్స్తో అనేక పాడ్కాస్ట్లు రాబోతున్నాయి. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఫెయిత్ టాక్స్లో ఏ గెస్ట్ని తీసుకుని వస్తే బాగుంటుందో మీ ఫేవరెట్ గెస్ట్ని కామెంట్ చేయండి. మా టీం తప్పకుండా వారిని ఈ ఫెయిత్ టాక్స్లో తీసుకురావడానికి ట్రై చేస్తాం. ఆలస్యం లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అన్న ప్రైజ్ లార్డ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్, వెల్కమ్ టు ఫెయిత్ టాక్స్. మనం ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం ఫోన్లో చాలా సార్లు, హౌ ఈజీ టు టాక్. దిస్ టైమ్ ఇట్స్ ఆన్ రికార్డ్. ఓకే, సో ఫస్ట్లీ హనుమాన్ జంక్షన్ టు సంగీత రత్న, వాట్ అన్ ఇంక్రెడిబుల్ జర్నీ. ఈరోజు మేబీ హనుమాన్ జంక్షన్ అంటే అందరికి తెలిసి ఉండొచ్చు, బట్ హౌ అబౌట్ 10 ఇయర్స్ బ్యాక్, హౌ అబౌట్ 15 ఇయర్స్ బ్యాక్? అలాంటి ఒక ప్రాంతం నుంచి వచ్చి ఓకే సంగీత రత్నగా ఈరోజు దేవుని పనిలో వాడబడుతున్నాడు అని అంటే, ఇఫ్ ఈ త్రూ అవుట్ ది జర్నీ అంతా ఒక 5 మినిట్స్లో చెప్పమంటే హౌ యూ ఎక్స్ప్లెయిన్? యాక్చువల్లీ నేను నా చిన్నతనం అంతా కూడా హనుమాన్ జంక్షన్లో, నా యొక్క నేటివ్ ప్లేస్ హనుమాన్ జంక్షన్ కృష్ణా డిస్టిక్, సో అక్కడ స్టార్ట్అప్ అయింది. ఓకే, సో చదువుకునేవాడిని రెగ్యులర్గా నేను, అందరిలాగానే మరి చదువులో ఉండేది. కాకపోతే మా నాన్నగారికి ఏంటంటే దైవజనులు జేకే ప్రసన్న కుమార్ గారు, ఇప్పుడు ఆయన ప్రభు సన్నిధిలో ఉన్నారు, ఆయన చనిపోయి 2023 ఫిబ్రవరిలో చనిపోయారు ఆయన. అయితే ఆయన ద్వారానే నాకు మ్యూజిక్ అనేది ప్రారంభమైంది, ఎందుకంటే ఆయన మ్యూజిక్ టీమ్ని రన్ చేసేవారు, అలాగే ఒక సింగింగ్ టీమ్ని, క్వైర్ని లీడ్ చేస్తూ ఉండేవారు. సో ఆయన దగ్గర చాలామంది ఇప్పుడు సో కాల్డ్ లెజెండ్స్గా ఉన్న వారు వర్క్ చేసేవాళ్ళు, మా డాడీ దగ్గర యాజ్ ఏ మ్యూజిషియన్స్గా వర్క్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనకి ఏఆర్ స్టీవెన్సన్ గారు కానీ వారు కూడా గిటార్ వాయించేవారు మా డాడీ దగ్గర, కొన్ని సభల్లో ఆయన వాయించారు. అలాగా మ్యూజిక్ అనేది మా ఇంట్లో ఎప్పుడు ఉంటూనే ఉండేది. సో నేను చదువుకుంటూ ఉండేవాడిని, ప్లస్ మ్యూజిక్ అంటే మా డాడీ ఏదైతే క్వైర్ మ్యూజిక్ టీమ్గా బయటకు వెళ్తూ ఉండేవారు లేదా ఇంట్లోనే రికార్డింగ్స్ చేస్తూ ఉండేవారు. సో మా డాడీ ఆయన ఇంట్రెస్ట్ ద్వారానే నేను కీబోర్డ్ ప్రారంభం అనేది జరిగింది. నాకు ఒక విషయం తెలిసింది యాక్చువల్ ఏంటంటే, అట్ ది ఏజ్ ఆఫ్ 2 ఇయర్స్ మీ 2 సంవత్సరాల వెరీ యంగ్ ఏజ్ మీకు బాగా హెల్త్ ఇష్యూ వచ్చి లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్కి వెళ్ళారు అని విన్నాను నేను. ఎస్, వాట్ హ్యాపెండ్ అంత చిన్న ఏజ్లో? ఉన్నట్టుండి ఒక చాలా జ్వరము, డయేరియా అండ్ ఆల్మోస్ట్ కళ్ళు తేలేసిన పరిస్థితి వచ్చిందంట. వచ్చినప్పుడు ఇంకా ఆల్మోస్ట్ ఇంకా చనిపోయిన పరిస్థితే. కళ్ళు తేలేసి అంటే మనకి కనుగుడ్డు బ్లాక్, అది అసలు అది కనిపించకుండా ఓన్లీ వైట్గా మొత్తం అయిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్లారు ఇమ్మీడియట్గా పరిగెత్తుకుంటే, ఎందుకంటే అప్పుడులో మనకి కార్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే ఏమంటారు ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ ఇప్పుడున్న విధంగా అప్పుడు లేవు కదా. సో ఉంటే రిక్షా దొరికేది, ఆ రిక్షా కూడా ఆ టైంలో దొరక్క ఎత్తుకుని తీసుకెళ్లారంట నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే అప్పుడు మా తల్లిగారు కృపమ్మ గారు, సో ఆమె ప్రార్థన చాలా గొప్ప ప్రార్థనా పరురాలు. ఈరోజు నేను మ్యూజిక్లో మరి ఈ విధంగా నేను అంటే కొంచెం నేను దేవునితో అభిషేకింపబడి మరి దేవుని అభిషేకం నా మీద ఉందంటే ఫస్ట్ నా తల్లి కృపమ్మ గారి ప్రార్థన, అలాగే మా తండ్రి గారు జేకే ప్రసన్న కుమార్ గారు వారి ప్రార్థన. అయితే ఆమె ఆ సమయంలో తండ్రి మరి మేమైతే అడగలేదు,
పిల్లల్ని మన అడగలేదు, నువ్వు ఇచ్చావు బిడ్డని, ఒకవేళ బ్రతికిస్తే నీ సేవలో వాడబడతాడు, ఒకవేళ నీ చిత్తం కాదు బ్రతకటం అంటే తీసుకోనైనా, బ్రతికిస్తే మాత్రం మీ సేవకు మేము సమర్పిస్తాం అని దేవునికి, దేవుని దగ్గర మరి వాగ్దానం అంటే ప్రామిస్ చేసి ఆయనకి మొక్కుబడి చేసి చేసుకున్న తర్వాత నిజంగా మరి అక్కడ ఆ డాక్టర్ కూడా మరి ఏమన్నారంటే చాలా సీరియస్ అమ్మా, మరి చెప్పలేను నేను, విల్ ట్రై అన్నారంట. సో ఆ సమయంలో దేవుడు నన్ను స్వస్థపరిచాడు. నిజంగా ఆ ప్రార్థన నిజంగా నన్ను బ్రతికించింది, దేవుడు నన్ను స్వస్థపరిచారు. అనేక మంది భక్తుల జీవితాల్లో, చాలా మంది భక్తులు ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నాం అంటే మా తల్లి యొక్క ప్రార్థన, ఒక సేవకురాలు యొక్క ప్రార్థన అనే చెప్తూ ఉంటారు. ఈరోజు మీ జీవితంలో విశ్వాసంలో నడిపించబడడానికి మీకు అక్కడే పునాదులు ఖచ్చితంగా తల్లిదండ్రులు, ఖచ్చితంగా. ఎందుకంటే అవును అమ్మగారు, అమ్మగారు అసలు మా ఫాదర్ అండ్ మదర్ కూడా వారికి మోకాళ్ళ అనుభవం చాలా ఎక్కువ అనమాట. అసలు నిజంగా అసలు చాలా ఫాస్టింగ్స్ ఎక్కువ చేస్తుంటుంది మా మదర్. ఇంకా చాలా దేవుడు మాకు ఇచ్చిన ఒక ఏమంటారు ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటంటే మా తల్లిదండ్రులు భక్తి కలిగిన తల్లిదండ్రులు. అవును, వారు మమ్మల్ని అలాగే పెంచారు, చాలా విత్ గుడ్ మారల్ ఎథిక్స్తో పెంచారు అనమాట మమ్మల్ని. అంటే దైవికంగా అలాగే సంఘం పట్ల లేకపోతే పొరుగు వారిని పట్ల ఎలా ఉండాలి, ఎలా ప్రేమించాలి, ఎలా సహాయం చేయాలి అనే ఎథిక్స్ అన్నీ మాకు నేర్పించారు. వండర్ఫుల్, వండర్ఫుల్. ఫస్ట్ స్టార్టింగ్ మీరు డ్రమ్మర్ కదా, సో ఒక డ్రమ్మర్ నుంచి మ్యూజిషియన్గా కీబోర్డ్ పేరుకి ఎలా షిఫ్ట్ అయ్యారు మీరు? నాకైతే కీబోర్డ్ అసలు ఇంట్రెస్ట్ ఉండేది కదా, అంటే ఓకే అది చాలా టఫెస్ట్ ఇన్స్ట్రుమెంట్. సో నేనైతే స్టార్టింగ్ ఐఎమ్ ఏ డ్రమ్మర్, ఓకే డ్రమ్మర్గా ఉండేవాడిని. ఫస్ట్ కాంగో డ్రమ్స్ వాయించేవాడిని, దెన్ ఆఫ్టర్ డ్రమ్ కిట్ మీదకి మంచి ఆశ ఉండేది. అలాగే నేను డ్రమ్మర్గానే, అసలు డ్రమ్మర్గానే ఉండిపోదాం అనేదే నా యొక్క ఇంట్రెస్ట్. సో కీబోర్డ్ అనేది నేను చూస్ చేసుకోవటానికి మెయిన్ రీజన్ ఎవరంటే మా డాడీ. ఎందుకంటే మా డాడీకి మ్యూజిక్ టీమ్కి చాలామంది కీబోర్డ్ ప్లేయర్స్ ఒక్కొక్కసారి వచ్చేవాళ్ళు కాదు, వాళ్ళకి అంటే వీలు కుదరక డిమాండ్స్ అంటే ఉన్న కీబోర్డ్ ప్లేయర్స్ చాలా మంచి ప్లేయర్స్ ఉండేవారు, నెక్స్ట్ వాళ్ళ అవైలబిలిటీ అనేది చాలా డిమాండ్గా ఉండేది అనమాట, వాళ్ళు దొరికేవారు కాదు. ఏ ఇయర్స్ అనేది? 90s. సో 80s లో అంటే నేను చాలా చాలా చిన్నవాడిని నేను. సో నేను కొంచెం ఒక 10 ఇయర్స్ దాటి రావడం అంటే ఇక 90s నుంచి నేను మా డాడీ దగ్గర ఈ డ్రమ్స్ అవి వాయిస్తూ ఉండేవాడిని. మా డాడీ ఇంట్రెస్ట్ చాలా ఉండేది, ఏమనంటారే నువ్వు అది నేర్చుకొని నా ముందు తీసుకొచ్చి కీబోర్డ్ పెట్టేసేవారు మా డాడీ. పెట్టి నువ్వు కమాన్ నువ్వు ఏదో ప్రాక్టీస్ చేస్తుండనేవారు. అయితే నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు, నేనేం చేసేవాడిని అంటే దాంట్లో డెమోన్స్ట్రేషన్స్ అని ఉండే, ఏదైతే కీబోర్డ్ ఉందో ఆ కీబోర్డ్కి సంబంధించిన మ్యూజిక్స్ డెమోస్ అంటారు, ప్లే చేస్తే ఆటోమేటిక్గా అవి వింటూ ఉండేవాడిని. దాంట్లో మంచి రిథమ్స్ అలాగే మంచి గ్రూవ్స్ ఉండేవి, అవి ఇంట్రెస్ట్గా వింటూ ఉండేవాడిని నేను. సో అలాగే వినేవాడిని కానీ, బట్ నాకు ఇంట్రెస్ట్ అనేది అసలు వచ్చేది కాదు. మా డాడీ మాత్రం నేర్చుకోనేవారు. సో నాకు ఇంట్రెస్ట్ అనేది ఒక వ్యక్తి ద్వారా నాకు, నేను ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డా. మా డాడీ దగ్గరికి చాలామంది కీబోర్డ్ ప్లేయర్స్ వచ్చేవారు, వారు వాయించేవారు. వారు వాయిస్తున్నప్పుడు నేను చూస్తూ ఉండేవాడిని, బట్ ఒక ఆయన వచ్చి వాయిస్తుంటే ఆ కీబోర్డ్ చాలా డిఫరెంట్గా సౌండ్ అవ్వటం నేను చిన్నప్పుడు, నేను చాలా చిన్నవాడిని గమనించాను. ఆయన పేరు, ఇప్పుడు ఆయన ప్రభు సన్నిధిలో ఉన్నారు, ఆయన పేరు జిగన్ బాగ్ నర్సాపూర్. ఆయన విల్సన్ గారని దైవజనులు వారి అల్లుడు ఆయన. సో ఆ టైంలో నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు ఆయన మా డాడీ దగ్గరికి వచ్చి వాయిస్తున్నప్పుడు చాలా వైవిధ్యంగా వాయిస్తుంటే, అంటే అది గాడ్స్ ఎనాంటింగ్ అది. సో చాలా ఇంట్రెస్ట్ నాకు ఆయన చూసినప్పుడు చాలా ఇంట్రెస్ట్ కలిగింది. అలాగే కొంతమంది కీబోర్డ్ ప్లేయర్స్ వల్ల నేను అలాగా అది ఇన్స్పిరేషన్గా నేను తీసుకున్నాను. ద ఫస్ట్ ఇన్స్పిరేషన్ అంటే ఈయన నాకు, జిగన్ బాగ్ గారే. ఆయన వాయిస్తున్నాక నాకు కీబోర్డ్ మీద అసలు ఓకే మనం కూడా ట్రై చేద్దాం అనే ఇంట్రెస్ట్ కలిగింది. సో దెన్ నేనేం చేసేవాడిని అంటే నాకేమో ఎలా వాయించాలో తెలియదు, నేర్చుకోవడానికి సోర్సెస్ లేవు. ఇప్పుడంటే మనకు యూట్యూబ్ ఉంది అండ్ చాలా సోర్సెస్ ఉన్నాయి నేర్చుకునే, మనకి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఎక్కడ చూసినా మంచి మంచి ట్యూటర్స్ అంటే చేసే ఫ్యాకల్టీస్ ఉన్నాయి. బట్ ఆ సమయంలో మనకి అది 90s లో అంటే నథింగ్, అసలు ఎక్కడేం లేదు. నేర్చుకునే వెళ్తే చెన్నై కానీ లేకపోతే హైదరాబాద్ కానీ రావాలి.
అలాంటి సమయంలో అసలు నేను వెళ్ళే ఛాన్స్ లేకపోయినప్పుడు మా డాడీ ఒకటే అని వినేవారు. ఆయన నాకు గ్లోబలైజ్ మ్యూజిక్స్ అన్ని, అంటే ఏంటి మన మన యొక్క ప్రాంతం యొక్క మన క్రైస్తవ పాటలే కాకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆల్బమ్స్ అన్నమాట, మ్యూజిక్ ఆల్బమ్స్. ఎవరైతే టాప్ లీడింగ్ ఆర్టిస్ట్ ఉంటారో వాళ్ళు అన్ని గ్రామ్ఫోన్ రికార్డ్స్ ఉండేవి, ఇంకా చాలా అన్నమాట ఇంగ్లీష్ మ్యూజిక్స్ అన్నమాట అవన్నీ ఉండే, అవి వినిపిస్తూ ఉండేవారు. నన్ను పొద్దున్న లేకగానే దేవుని పాటలతో ప్రారంభమయ్యేది మా దినచర్య. ఆ తర్వాత ఈ వెస్టర్న్ కలర్లో ఉన్న అన్ని సాంగ్స్ ఆన్ చేసేవారు. అంతే అంటే రెగ్యులర్ సాంగ్స్ అని అనమాట, అంటే అవి ఏమి వేరే సెక్యులర్ కాదు, మన వర్షిప్ సాంగ్స్ ఉంటాయి కదా, ఆ వర్షిప్ సాంగ్స్ పెట్టేవారు. దాంట్లో చాలా కార్డ్స్ కానీ హెవీ చక్కగా మంచి అంటే వెస్టర్న్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్. అంటే చాలా మందికి ఏంటంటే ఆ సమయాల్లో మనకి ఈ కర్ణాటిక్ మ్యూజిక్ తప్ప ఈ వెస్టర్న్ మ్యూజిక్ అనేది మనకి ఆ కార్డ్స్ ఆ ప్రోగ్రెషన్స్ అనేవి మనకి ఎక్కువ తెలిసేది కాదు, అంత అవేర్నెస్ కూడా లేదు. మనకి ఏంటంటే రెగ్యులర్ స్టైల్ ఆఫ్ మన ఇండియన్ మ్యూజిక్ మాత్రం ఉండేది. సో మా డాడీ రోజు వినిపించేవారు, అదొక ఒక ఇంజెక్షన్ లాగా అనమాట, రోజు ఒక దాన్ని అలా మాకు ఇంజెక్ట్ చేయటం చేసేవారు అనమాట. సో అలాగ మేము వినటం వల్ల నేను ఈనాడు నేను అంటే కొంచెం వెస్టర్నైజ్గా కొంచెం ఆ స్టైల్ ఏంటంటే టోటల్గా నాకు ఆ మైండ్లో అలా ఫీడ్ అయిపోవటం చాలా నాకు హెల్పింగ్ ఉందన్నమాట. సో మా డాడీ వల్ల నేను కీబోర్డ్ నేర్చుకోవడం అనేది జరిగింది. కాకపోతే ఒక రాడికల్ డెసిషన్ మీ లైఫ్లో, చాలా మంది కష్టపడి 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 సక్సెస్ అవ్వాలనుకుంటారు. మీకు బాగా కష్టపడి మంచి సక్సెస్ స్టేజ్లో ఉన్నప్పుడు, ఇది ఫిల్మ్ ఇండస్ట్రీలో సీరియల్ ఇండస్ట్రీలో వీటిలో మంచి సక్సెస్ స్టేజ్ లో ఉన్నప్పుడు, అందరు కష్టపడి సక్సెస్ కోసం ఎదురు చూస్తే, మీరు సక్సెస్ లో ఉన్నప్పుడు ఎందుకు వదిలేసి ఈ క్రిస్టియన్ వైపు రావాల్సి వచ్చింది అసలు? ఓకే, నేను నేను ముందుగా చెప్పాలంటే ఆల్బమ్స్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడులో చాలా తక్కువ ఉండేవి, మనకి అవకాశాలు తక్కువ ఉండేవి. ఆల్బమ్స్ చేసేవారు కూడా ఇప్పుడున్నంత ఘనంగా అప్పుడు అంత చేసేవారు కాదు, చాలా తక్కువ మంది అంటే మనం లెక్క పెట్టచ్చు అనమాట, అలా ఫ్యూ మెంబర్సే ఉండేవారు. సో నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చాక సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ కొంతమంది ఫ్రెండ్స్గా అయ్యారు. వారు ఏమన్నారంటే సెక్యులర్ మ్యూజిక్ చేయమని అడిగారు. యాడ్స్తో నాకు ప్రారంభమైంది, ఏంటంటే కమర్షియల్ యాడ్స్ ఉంటాయి కదా టీవీ యాడ్స్, అలాంటి టీవీ యాడ్స్కి నేను మ్యూజిక్ చేసేవాడిని. అలా స్టార్ట్ అయినప్పుడు చాలామంది నచ్చింది, నచ్చి అవి చాలా వరకు ఇష్టపడి నాకు అలా అటు నుంచి అలా సెక్యులర్ మ్యూజిక్లోకి నన్ను టర్న్ చేశారు. కానీ 2010, సో అది నా నిజంగా మళ్ళీ నా చిన్నప్పుడు ఎలా అయితే నేను అస్వస్థతకు గురయ్యానో, మళ్ళీ 2010 ఫిబ్రవరిలో నేను చనిపోవాల్సిన వాడిని. ఇంకా డాక్టర్స్ కూడా ఏమన్నారంటే కష్టం అని చెప్పారు, మీరు ప్రిపేర్ అవ్వండి ముందు, అలా ప్రిపేర్ అవ్వండి, మీ పేరెంట్స్ని వాళ్ళందరిని కూడా ప్రిపేర్ చేయండి అనే స్టేజ్కి వచ్చినప్పుడు నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దైవజనులు, మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దైవజనులకి మరి నా సహోదరులు ఫోన్ చేసి ఇంటిమేట్ చేయగానే మరి చాలామంది, మరి అప్పుడు నేను జ్యోతిరాజ్ గారి యొక్క సాంగ్ చేస్తున్నారు భారతదేశం అని ఐఎస్కి అని, ఆల్రెడీ చేసాం, మళ్ళీ కొత్తగా మళ్ళీ షూటింగ్ కోసం అని చేస్తున్న టైంలో ఆయన అక్కడే ఉన్నారు. ఆయనకు కూడా తెలిసి ఆయన వచ్చి మోకరించి హాస్పిటల్లో నా గురించి ప్రార్థన చేసి, ఎందుకంటే అక్కడ నేను నా బాడీ రెస్పాండ్ అవ్వట్లేదు మందులకి, టోటల్గా ఇంచుమించుగా కోమా స్టేజ్కి వెళ్ళిపోయాను. అంతే ఫుల్గా నాకు సిక్ అయిపోయి స్టేజ్కి వెళ్ళినప్పుడు, అంతేకాదు మరి గొప్ప దైవజనులు, గొప్ప దైవజనులు అంటే వారి పేరు చెప్పాలి నేను, మన్నా మినిస్ట్రీస్ హెడ్స్ అనమాట, బిషప్ ఎర్నెస్ట్ కుమార్పల్లి గారు, అలాగే రేచల్ అమ్మగారు, దీవన్ కుమార్ గారు, నెక్స్ట్ జ్యోతిరాజ్ గారు, జ్ఞానయ్య గారు, నెక్స్ట్ మన మరణాత మోజస్ చౌదరి అయ్య గారు, వారి అల్లుడు గారు నిరీష్ణ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా హాస్పిటల్కి వచ్చి ప్రార్థన చేశారు. చేసిన తర్వాత దేవుడు అద్భుత రీతిగా నా బాడీ మెడిసిన్కి రెస్పాండ్ అవ్వటం మొదలుపెట్టింది. అంటే అసలు నిజంగా వాళ్ళకే ఒక ఆశ్చర్యం. ఆ డాక్టర్ను తర్వాత నాకు కలిసినప్పుడు అన్నాడు, నువ్వు నిజంగా మీ గాడ్ చాలా గొప్పడయ్యా అన్నాడు. నాకు అర్థం కాలేదు ఏంటంటే నేను నీది నీకున్న సిట్యువేషన్కి చాలా కొన్ని ఆర్గన్స్ని చాలా వరకు డ్యామేజ్డ్ పొజిషన్లోకి వెళ్ళిపోయినాయి, నాకు అర్థం కాలేదు అసలు మళ్ళీ ఉన్నట్టుండయి అసలు మారి
అసలు ఆ రిపోర్ట్సే మారిపోయినాయి. అందుకే నేను ఇక్కడ కాకుండా వేరే చోటకి మళ్ళీ శాంపిల్స్ అలాగే స్కాన్స్ అని నాకు డౌట్ వచ్చి మళ్ళీ తీయించాను. తీస్తే పూర్వపు స్థితి ఏమో అలాగే ఉంది, బట్ ఇప్పుడు ప్రజెంట్ స్థితి నిజంగా మొత్తం అసలు కిడ్నీస్ కానీ ఎవ్రీథింగ్ చాలా మంచి లెవెల్స్లో, ఆ క్రియాటిన్ లెవెల్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా మంచి లెవెల్స్లో ఉన్నాయి. అంత టాప్లో ఉన్నది ఇలా రావటం అనేది నేను అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది. అందుకే మీ దేవుడు చాలా గొప్పోడని సాక్ష్యం ఇచ్చాడు ఆ డాక్టర్. సో అలాగా దేవుడు నన్ను బ్రతికించిన తర్వాత దెన్ ఐ డిసైడెడ్ దేవుడు మనకిచ్చిన ఆర్ట్ని, దేవుడు మనకు ఒక తలాంతి ఇచ్చాడు ఆయన కోసమే వాడుతున్నాం. కానీ మధ్యలో మరి అనేక శోధనల వల్ల సెక్యులర్ మ్యూజిక్ చేయడానికి మరి వెళ్ళిపోయాను. కానీ మనం బ్రతికున్నంతకాలం దేవుని కోసమే నిలబడగలిగితే, ఎందుకంటే పోషించగలిగిన ఏమంటారు ఆ యొక్క సమర్థత దేవునిలో ఉంది, ఎలాగైనా పోషిస్తాడు. అప్పుడు నేను వాక్యం చదువుకుంటున్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడేవాడు నాతో. నిజంగా నేను అంటే విడిచిపెట్టాను, అవన్నీ విడిచిపెట్టినప్పుడు, ఎందుకంటే అప్పటికే నేను పాటకి బయట సెక్యులర్ సాంగ్స్కి అప్పటికే నాకు 1 సాంగ్కి 30,000 ఇచ్చేవారు. అంటే ఒకరోజు నేను ఒక్కొక్కసారి 2 సాంగ్స్ కంప్లీట్ చేసేవాడిని ఒక రోజులో స్పీడ్గా. అంటే నాకు దేవుని కృపను బట్టి చాలా స్పీడ్గా చేసే స్కిల్ అనేది దేవుడు నాకు ఇచ్చాడు. సో అలా ఉండే నా పరిస్థితి, నేను దేవుని కోసం నిలబడటానికి దేవుడు కృపనిచ్చాడు. వాక్యం ద్వారా నన్ను బలపరిచాడు దేవుడు. బలపరిచి ఆయన నిజంగా చాలా అంటే చాలా పరిస్థితి ఆర్థికంగా నేను పడిపోయాను. ఎందుకంటే ఒక ఒక మంచి స్టేజ్ చూసి చక్కగా ఇన్కమ్ వచ్చే స్టేజ్ నుంచి ఒకసారి పడిపోవడం నేను అప్పుడు కూడా ఆనందించాను. ఎందుకంటే దేవుడు అంటే నాకు విశ్వాసం ఉంది ఏంటంటే మనం నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు. సో ఆయన పోషించగల సమర్థుడు. సో నేను అలా ఆలోచించి నేను వాక్యం ద్వారా బలపరచబడేవాడిని. ఎందుకంటే ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు కొట్టలో కూర్చుకునవు, కానీ మనం చాలా బెస్ట్ కదా. దేవుడు మన హీజ్ అవర్ ప్రొవైడర్. సో అది నమ్మాను. కొన్ని స్ట్రగుల్స్ అనిపించా అంతే కదా. ఇప్పుడు మనం ఒకసారి ఒక 100 నుంచి 0కి వచ్చామంటే స్ట్రగుల్స్ని మనం ఫేస్ చేయాలి కదా. బట్ దేవుడు నాకు ఇచ్చిన ఒక ఇదేంటంటే విశ్వాసం. మా డాడీ ద్వారా నాకు అది నాకు విశ్వాసంలో బలపడటం. అంటే మన దగ్గర జీరో పరిస్థితి ఉంది. జీరో నుంచి అప్పుడు కూడా మనం హ్యాపీగా ఉండి మనం దేవుని యొక్క ఆయన యొక్క సహాయం కోసం ఎదురు చూడగలిగితే అసలు ఎలా ఉంటుంది అనే విశ్వాసాన్ని మా తండ్రి గారు ఎప్పుడు మాకు ఆయన్ని అంటే ఆయనకున్న సిచ్యువేషన్స్లో మేము చూసినప్పుడు ఆయన స్టెప్ వేసినప్పుడు ఏముండేది కాదు. వన్స్ స్టెప్ వేసి ఆయన ముందుకి అడుగులు నడిచినప్పుడు దాని వెనకాల వచ్చే ఆశీర్వాదాన్ని మేము చాలాసార్లు చూసాం. అందుకే అన్నాను మీరు బాగా సక్సెస్లో ఉన్నప్పుడు అంటే 2 సంవత్సరాల వయసులో మీ అమ్మగారు సమర్పించారు దేవునికి. ఈ 2010లో మీ అంతటి మీరు సమర్పించుకునేటట్లు దేవుడే చేశాడు. అవును, ఆయన కోరుకున్న వారిని ఎన్ని శ్రమల నుంచి అయినా పంపిస్తాడు ఆయన దగ్గరికి తీసుకోవడానికి. అలాగే పౌలు తన ప్రజల్ని నాశనం చేయడానికి వెళ్ళేటప్పుడు దమస్కు మార్గంలో పట్టుకుని గుడ్డివానిగా చేసి పెట్టుకున్నట్లు. సో నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్లు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలా మంది సేవకులు వచ్చి ప్రార్థన చేశారు, దట్ వాజ్ ఓకే. బట్ మీరు ఆ హాస్పిటల్ బెడ్ మీద మీరు ఆ యొక్క శోధన అనుభవించేటప్పుడు వాట్ వాజ్ యువర్ ఫెయిత్? అసలు మీరు మీ మనసులో మీ మైండ్లో ఏం రన్ అవుతుందో దేవుని గురించి. యా, నాకైతే హాస్పిటల్కి వెళ్ళటం అంటే నాకు చాలా ఇంజెక్షన్స్ కానీ హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా టాబ్లెట్ ఉంటే మింగుతాను కానీ ఇంజెక్షన్ అంటే భయపడేవాడిని. నిజంగా నాకు చాలా భయం. నాకు ఆ సంవత్సరం వచ్చిన వాగ్దానం ఏంటంటే ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను అనేది వచ్చింది. సో నేను అనుకున్నాను మా తండ్రి గారికి కొంచెం అంటే ఆయన కొంచెం వీక్గా ఉన్నారు, ఆయన కొంచెం ఇనాక్టివ్గా ఉన్నారు కదా, ఆయన గురించి ఏమన్నా ఆయనకి ఏమన్నా ఉద్యమో అని ఆయన గురించి నేను ప్రార్థన చేసేవాడిని. కానీ ఇది నాకు అంటే నన్ను దేవుడు ఆదరించడానికి ఈ వాగ్దానాన్ని నాకు జనవరి 1కి నేను తీసుకున్న వాగ్దానం ఈ విధంగా వచ్చిందా అని నేను అసలు గ్రహించలేకపోయాను. బట్ నా ప్రార్థన అంతా మా నాన్నగారి గురించే. నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత బట్ దేవుడు నన్ను ఆదరించాడు, నేను ధైర్యంగా ఉండగలిగాను. అంటే ఎస్, దేవుడు నన్ను రక్షించాడు, ఆయన కాపాడాడు, ఆయన బ్రతికించాడు అనే వాస్తవాన్ని తెలుసుకున్నప్పుడు నాలో ఫెయిత్ చాలా ఇంక్రీజ్ అయింది. ఎందుకంటే అక్కడ నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ వారు ప్రతిసారి నన్ను చూసినప్పుడు
వాళ్ళు చెప్పేవారు, నా పరిస్థితి చెప్పేవారు, నేను అక్కడికి వచ్చిన పరిస్థితి చెప్పేవారు, నేను ఎలా బ్రతికి లెగిసి మాట్లాడుతున్నానో అది కూడా చెప్పేవారు. చెప్పినప్పుడు నాకు నిజంగా కన్నీళ్ళు కన్నీళ్ళు ఉండే. అట్లాంటి పరిస్థితిలో నిజంగా దేవా నువ్వు బ్రతికించావు తండ్రి, ఎందుకు బ్రతికించావు, నీకోసం నేను జీవించాలి అని నేను ఒక తీర్మానం చేసుకున్నాను. ఆ తర్వాత సెక్యులర్ మ్యూజిక్ అనేది నేను మానేయడం జరిగింది. ఆ పరిస్థితుల్లో సమర్పించేసుకున్నారు దేవుని కోసం. దీని తర్వాత మీరు ఎప్పుడైతే క్రిస్టియన్ దేవుని కోసమే పనిచేస్తానని నిర్ణయించుకున్నారో, అసలు ఎవరు మీకు ఫస్ట్ ఒక ఆల్బమ్ ఇచ్చింది? నాకు యాక్చువల్గా నేను యాజ్ ఎ కీబోర్డ్ ప్లేయర్గా నేను 94 నుంచి 94 మేబీ నా 10th టైం, అది అంటే 10th క్లాస్ టైం. సో 95 ఆ టైంలో నేను కీబోర్డ్, మా తండ్రి గారికి నేను ఆయనకు ఒక కీబోర్డ్ ప్లేయర్గా నేను పనిచేసేవాడిని. సో ఆయనే మ్యూజిక్, ఎందుకంటే మ్యూజిక్ స్కోర్ అంతా ఆయన ఇచ్చేవారు. సో నా పని ఏంటి, ఆయన చెప్పిన మ్యూజిక్ని నేను ప్లే చేయాలి ప్రోగ్రామర్ లాగా. అప్పుడులో ప్రోగ్రామింగ్ అనేది ఇట్స్ అంటే ప్రోగ్రామర్ అని అనుకోవడదులేండి, ఎందుకంటే లైవే వాయించేవాళ్ళు మ్యాక్సిమమ్. ఒకవేళ నేను ఏదైనా ప్రోగ్రామింగ్ చేయటం అంటే నాకు PSR 5 అని ఒక కీబోర్డు ఉండేది. సో దాంట్లో మ్యాక్స్ ఒక 5 ట్రాక్స్ ఉండేవి. సో మీరు ఏం చేసినా ఆ 5 ట్రాక్స్లోనే చేయాలి. సో ఆ 5 ట్రాక్స్ అనేది దాంట్లో నుండి. సో మా డాడీకి నేను చేసే ప్రతీది కూడా ఆ యొక్క 5 ట్రాక్స్లోనే చేసి మ్యూజిక్ చేసేవాడిని. బట్ ఆయనే మ్యూజిక్ చెప్పేవారు, ఇలా వాయించాలి, ఇలా వాయించాలి, బిట్ ఇది అని చెప్పేవారు. నేను అలాగ వాయించి ఆయనకు ఒక కీబోర్డ్ ప్లేయర్గానే ఉన్నాను నేను. సో నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలా, ఎందుకంటే మా నాన్నగారు ఆయనే స్వరకల్పన చేసేవారు అండ్ మ్యూజిక్ కూడా ఆయనే చెప్పేవాళ్ళు. ఆయన చెప్పింది నేను వాయించేవాడిని చెప్పింది. సో అలాగ జరుగుతున్న సమయంలో మేబీ ఇది 96లో అనుకుంటా. సో ఈ మాట చెప్పాలి, ఎందుకంటే ఇది గాస్పల్ సింగర్ బ్రదర్ జుత్తుక ఆశీర్వాదం గారని. ఓకే, ఆయన చాలా మంచి, చాలా హై వాయిస్లో పాడుతూ ఉండేవారు, మంచి గాస్పల్ సింగర్ ఆయన. ఆయన నన్ను చూసి ఒక 2 మీటింగ్స్లో చూసి, తమ్ముడు విజయవాడలో జింకానా క్లబ్లో జింకానా గ్రౌండ్స్లో మీటింగ్స్ జరుగుతున్నాయి, ఒక 5 రోజులు ఉంటాయి, అది నిడుమోలు దేవసహాయం గారి మీటింగ్స్, మరి నువ్వు రాగలవా చెప్పు, నువ్వు నీ ఖాళీ ఉంటే రండి అంటే నేను సరే అన్న తప్పకుండా వస్తానని ఆ మీటింగ్స్కి వెళ్ళాను. సో అక్కడికి MD రాజు గారు అని ఫ్రమ్ కాకినాడ. ఓకే, ఆయన కూడా దైవ సేవకులు, అలాగే మంచి గాయకులు, అలాగే రచయిత కూడా. సో ఆయన అక్కడికి వచ్చారు. ఆయన అప్పటికి 2 ఆల్బమ్స్ చేశారు, ఒక క్యాసెట్స్, అప్పుడు క్యాసెట్స్ ఉండేవి కదా 90స్లో. సో అప్పటికి 2 ఆల్బమ్స్ చేశాక మరి దేవుని ఏర్పాటు చూడండి, నేను అప్పటి వరకు మ్యూజిక్ డైరెక్టర్గా చేయలేదు. నేను రెగ్యులర్గా ఏలూరులో ఒక 2 స్టూడియోస్ ఉండేవి, అలాగే మా ఇంట్లో స్టూడియో ఉండేది, యాజ్ అ కీబోర్డ్ ప్లేయర్గానే ఉండేవాడిని, నేను మ్యూజిక్ డైరెక్టర్ని కాదు. సో ఆయన అన్నారు, తమ్ముడు ఇంతవరకు ఏమన్నా నువ్వు మ్యూజిక్ చేసావా అంటే లేదన్నా, నేను చేయలేదు, బట్ నేను వాయించాను, మా డాడీ ఆల్బమ్స్కి నేనే వాయిస్తుంటాను అని చెప్పాను. సరే తమ్ముడు, దేవుని చిత్తం అయితే నా ఆల్బమ్, నెక్స్ట్ ఆల్బమ్, నా 3rd ఆల్బమ్ మీరే చేయాలి అని అన్నారు ఆయన, MD రాజు గారు. హీఈస్ ఫ్రమ్ కాకినాడ. ఓకే, సో అన్నప్పుడు నేను చాలా సంతోషించాను. సో దట్స్ మై ఫస్ట్ ఆపర్చునిటీ కదా నాకు యాజ్ ఎ డెబ్యూ మ్యూజిక్ డైరెక్టర్గా, నేను చాలా సంతోషించాను. తర్వాత ఆయన, అప్పుడు మనకి మొబైల్స్ లేవు, ఏమి లేవు, డైరెక్ట్ ఏమంటారు ఫోన్ కాల్సే, మన టెలిఫోన్స్. అలాగే మాకు ఫోన్ చేసి ఆయన రమ్మన్నారు. ఒకసారి వెళ్తే కాకినాడ వెళ్ళాను, వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి ఆ సాంగ్స్ అన్నీ కూడా నేను చూసుకుని. ఫస్ట్ ఆల్బంలో ఏదైనా పాటలు గుర్తున్నాయన్నా? ఫస్ట్ ఆల్బంలో అంటే ఓ పరదేశి అని ఆల్బమ్ పేరే ఓ పరదేశి. అదే ఆ సాంగ్ ఒకటి చాలా బాగుంటుంది. సో నేను పాడలేదు ఇప్పుడు, ఎందుకంటే పాడే గాయకులు పాడితే చాలా బాగుంటుంది. అదే ఇంకొకటి ఏసయ్య మాటలు బంగారు బాటలు అనే ఒక పాట ఉంటుంది, ఒక ఫోక్ సాంగ్ లాగా. సో ఆ 2 సాంగ్స్ కూడా చాలా మంచి, బాగా మంచి పేరు వచ్చింది ఆ పాటలకి, అందరూ పాడుకునేవారు. ఫస్ట్ నాకు అవకాశం ఇచ్చింది MD రాజు గారు, దైవజనులు MD రాజు గారు. సో సెకండ్ నాకు అవకాశం ఇచ్చింది ఫాదర్ లామ్ జయరాజ్ గారు అని. మీకు శృతి చేసిన పాడన చేరితి ప్రభు అని సన్నిధి, నెక్స్ట్ స్వాగతమో దేవా, అమ్మో ఈ సాంగ్స్ అన్ని ఫాదర్ లామ్ జయరాజ్ గారు చేశారు. అవి ఎవర్గ్రీన్ సాంగ్స్ అసలు. అవును, ఎందుకంటే ఇది మన RCM రోమన్ క్యాథలిక్ లో ఇంచుమించుగా ఈ ఒక పిల్లర్స్ లాంటి ఆల్బమ్స్ అన్నమాట.
అంటే ఆయన చేసినవి. సో తర్వాత నెక్స్ట్ మ్యూజిక్ ఆయనకి నేను చేశాను. సో నెక్స్ట్ అవకాశం ఆయన ఇచ్చారు నాకు. అసలు ఆ పాటలు ఇప్పటికీ పాతవైపోవు. మేము లూర్జే స్కూల్ అని ఒక స్కూల్లో చదువుకున్నాం. మా స్కూల్లో ఫాదర్ ఉండేవారు, థామస్ ఫాదర్. ఆయన పాటలు చాలా బాగా పాడతారు. ఓకే, ఆయన ఎప్పుడు పాడబడమని ఇదే పాట శృతి చేసిన పాడన ఇవే. అసలు ఎంత అద్భుతం అది, సెకండ్ ఆల్బమ్కే అంత మంచి పాటలు అవును చేయటం అనేది చాలా దేవుని కృప. అయితే ఇంకా నేను అది కాకుండా లోకల్లో చాలా మందికి ఏలూరు క్రిస్టాఫర్ గారని ఆయన పేరు, ఆయన ఐపీసి పాస్టర్ గారు, క్రిస్టాఫర్ గారని ఆయన మా డాడీ దగ్గర కీబోర్డ్ ప్లే చేసేవారు. ఆయన కూడా మంచి క్రిస్టాఫర్. ఆయన పెద్ద క్రిస్టాఫర్ అనేవారు, నన్ను చిన్న క్రిస్టాఫర్ అనేవారు అనమాట. సో ఆయన ఆల్బమ్స్ కూడా కొన్ని వాయించాను. దెన్ జ్యోతిరాజు గారి యేసునామ జయగీతములని, అన్ని నామములు కన్నా పైనామం, ఇలాగ అవి కూడా వాయించాను. ఇన్ని సంవత్సరాలు దేవుని కోసం పనిచేశారు కదన్నా, ఎఫర్ట్ ఫ్రమ్ ద ఫెయిత్ అండ్ ఆల్. అసలు క్రిస్టియన్ మ్యూజిక్ ఇండస్ట్రీ అంటే ఏం చెప్తారు మీరు? వాట్ ఈస్ క్రిస్టియన్ మ్యూజిక్ ఇండస్ట్రీ ఫర్ యూ? ఇన్ని సంవత్సరాల్లో ఓకే మీకు క్రిస్టియన్ మ్యూజిక్ ఇండస్ట్రీ అని అంటే వాట్ కైండ్ ఆఫ్ ఒపీనియన్ యూ హ్యావ్? క్రిస్టియన్ మ్యూజిక్ అనేది ఇట్స్ ఏ హైలీ బ్లెస్సింగ్ అనమాట. మనం క్రిస్టియన్ మ్యూజిక్లో మనం ఉంటాం అనేది చాలా బ్లెస్సింగ్ అది. సో ఆ బ్లెస్సింగ్లో మనకి అంటే యాజ్ ఎ మ్యూజిషియన్గా మనకు ఉండాల్సింది ఏంటంటే ప్రార్థనా జీవితం, ప్రార్థనా జీవితం ఉండాలి, వ్యక్తిగత సాక్ష్యం ఉండాలి, వాక్యానుసారమైన జీవితం ఉండాలి. దెన్ మన యొక్క సాక్ష్యాన్ని కాపాడుకుంటూ అనేకులకి మనం ఏదైనా ఇప్పుడు నేనున్నాను, కొంతమందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. నేను ఎలా ఉంటే అలా ఉండటానికి కొంతమంది అదే టైంలో ఏమంటారు ఇమిటేట్ చేస్తుంటారు, లేదా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటుంటారు. సో నా ఉద్దేశం ఏంటంటే ప్రతి మ్యూజిషియన్ కూడా దేవునిపై ఆనుకుని ప్రార్థనా జీవితం కలిగి సాక్ష్యాన్ని కాపాడుకుంటూ అండ్ ఈగో ఇలాంటివి ఉండకుండా. అఫ్కోర్స్ ఇప్పుడు ఇప్పటికీ కూడా కొన్ని చోట్లకి నేను వెళ్ళే అంటే వెళ్ళే మీటింగ్స్కి ఒక్కొక్కసారి నా ఫోటో వేయరు, రమ్మంటారు ఫోటో వేయరు, లేదా అక్కడికి వెళ్ళాక ఒకసారి పేరు కూడా చెప్పరు. సో నేనేమి వాళ్ళ మీద పోట్లాడటం కానీ లేకపోతే ఏంటి ఇలా చేశారేంటి అలా చేశారేంటి అన్న, సో ఓకే పోనీ దేవుడు అలా అనుమతించాడు మనం ఏం చేయలేము అక్కడ అని నేను కాకపోయినా దేవుడు అంతే కదా. సో ఒక మ్యూజిషియన్స్ లైఫ్ అది ప్రతిసారి పూల మీద నడిచేదో లేకపోతే ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉండేది కాదు, ఎస్పెషల్లీ క్రిస్టియన్ మ్యూజిషియన్స్ కి. బికాజ్ నాకు బాగా తెలుసు ఎందుకంటే నేను అందరికి వీడియో డిపార్ట్మెంట్ అనో తెలుసు అందరికి. కానీ నేను అసలు స్టార్టింగ్ కీబోర్డ్ ప్లేయర్. యాక్చువల్గా మాకు ఒక మ్యూజిక్ టీమ్ ఉండేది, మా అన్నగారు తబలిస్ట్, నేను కీబోర్డ్ ప్లేయర్. మా అమ్మగారు కూడా నన్ను తలుపులు వేసేసి కీబోర్డ్ ఇచ్చి 12 దాకా నువ్వు వాయిస్తానే ఉండాలా, ఏం వాయిస్తావో తెలీదు, నువ్వు వాడబడాలని చెప్పి అలా నేను చేసుకున్నా కీబోర్డ్ చేసేవాళ్ళం. నేను మా బ్రదర్ ముందు తబలా ఇటు పెట్టుకుని కీబోర్డ్ వెనక పెట్టుకుని చాలా కిలోమీటర్ వెళ్ళేవాళ్ళం. సమ్మర్లో అంతా మనకు ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఎప్పుడైతే వర్షాకాలం వస్తుందో ఎవరు ప్రోగ్రామ్స్ పిలిచేవాళ్ళు కాదు, మీటింగ్స్ ఉండేవి కావు. సో అసలు అప్పుడు ఫినాన్షియల్ గా అసలు ఒక్క రూపాయి ఉండేది కాదు, ఏముండేది కాదు. ఆ మూమెంట్ చూసి భయం వేసేసింది నా, అది అసలు లైఫ్ ఎట్లా ఉంటాయి ఎట్లా అని చెప్పి. నాకు అసలు కీబోర్డ్ ఉద్దేమొద్దు, నాకు ఈ విఎఫ్ఎక్స్ మీద ఇంట్రెస్ట్ ఉందని అప్పుడు దాన్ని వదిలేసి వెళ్ళిపోయాను. దీనికి షిఫ్ట్ అయ్యారు, షిఫ్ట్ అయిపోయాను. ఓకే, సో మీరు కూడా ఒక కీబోర్డ్ ప్లేయర్ గాను ఇలా మ్యూజిషియన్స్ గా స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది మ్యూజిషియన్స్, కొంతమంది వదిలేసి ఉండొచ్చు, కొంతమంది ఇంకా ఇదే మాకు ఇంట్రెస్ట్, దీన్ని వదిలిపెట్టలేక అలా ఉండొచ్చు. అసలు మీ లైఫ్ లో ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఎదురైనా? చాలా. ఎప్పుడైనా వదిలేద్దాం అసలు ఇది ఏంటి అసలు ఇది లైఫ్ ఇలా ఉంది అన్నట్లు ఎప్పుడైనా అనిపించిందా? అంటే ఒక్కటనే కాదు, నాట్ ఓన్లీ అన్ సీజన్ అనే కాదు కానీ అనేక పరిస్థితుల్లో, అంటే కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు, కొన్ని చోట్ల వెళ్ళి అంటే అక్కడ మనం అంటే వాడబడతాం. వాడబడిన తర్వాత ఓన్లీ షేక్ హ్యాండ్ ఒకటే ఇచ్చేవారు. తర్వాత బ్రదర్ మా దగ్గర ఏమి లేదు, ఇక మా చాలా ఎక్స్పెండిచర్ అయిపోయింది, ఇంకా ఇవ్వలేము అనేది చాలాసార్లు నేను ఆ యొక్క అనుభవం పొందాను. ఎందుకంటే ఒక్కొక్కరు అంటే విశ్వాసంతో పెట్టేవారు సభలు, కానీ వారు అనుకున్నంత ఆ యొక్క ఏమంటారు ఆర్థికంగా వారికి అంత ఇన్కమ్ సోర్స్ వచ్చేది కాదు, ఆ టైంకి అంత సమకూడేది కాదు. సో ఇంకెవరున్నారు ఇంక మాట వినగలిగేది అంటే మ్యూజిషియన్సే. సో దీని మధ్య ఒకటి కూడా ఉన్నాను, యాక్చువల్గా ప్రోగ్రామ్కి పిలిచే ముందు ఒక పేమెంట్ చెప్తారంట, ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత దీంతో సర్దుకోండి అనే వాళ్ళు ఎవరైనా మీకు ఎదురుపడతారు? జరిగినాయి, జరిగినాయి అంటే ఇవ్వకుండా, అంటే అసలు ఏమి లేకుండా మీరు ఇంటికి వెళ్ళండి,
అంటే ఈ మధ్య గూగుల్ పేస్ ఇవన్నీ ఇప్పుడు వచ్చి మీరు ఇంటికి వెళ్ళండి నేను పంపిస్తాం అంటున్నారు, కానీ అప్పుడులో మనీ ఆర్డర్ చేస్తాం లేదా మీకు పంపిస్తాం ఎవరితో అన్న అనేవాళ్ళు కొంతమంది, బట్ నాట్ ఎవ్రీ వన్. ఎందుకంటే మనం అందరినీ అనకూడదు, అది కొంతమంది మాత్రం చాలా ఇబ్బంది పెట్టేవారు. ఆ టైంలో అసలు ఏంటిది మనం తీసుకున్న అంటే ఆ డిసిషన్ కరెక్టేనా, అంటే మ్యూజిక్ అనేది కెరీర్గా మనం ఎంచుకోవటం అనేది కరెక్టేనా అనిపించేది. బట్ మాకు బ్లెస్డ్ థింగ్ ఏంటంటే మా నాన్నగారు ఒకటి చెప్ప మా ఫాదర్ జేకే ప్రసన్న కుమార్ గారు ఆయన ఒకటి చెప్పారు, ఒరే బాబు మీకు వచ్చే ఆ రాబడిలో ప్రతి ప్రోగ్రాంలో నుంచి మీరు కొంచెం తీయండి, పదో వంతు ఇచ్చేయండి, అది ఇవ్వగా దాంట్లోంచి కొంచెం తీయండి, అలాగే సేవింగ్స్ లాగా తీయండి అని చెప్పి. ఎందుకంటే అది అన్సీజన్లో మీకు అది ఉపయోగపడాలి తినటానికి, వాళ్ళకి చేసేవాళ్ళం. కానీ ఆ తర్వాత కొంచెం స్ట్రగుల్స్ అనేవి ఉండే, అంటే ఫైనాన్షియల్గా ఇప్పుడు మనకి ఆపేద్దాం అన్నట్లు అనిపించింది ఎప్పుడైనా అనిపించడం అంటే కొన్ని పరిస్థితుల్లో. ఎందుకు అసలు శుభ్రంగా నేను స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటే శుభ్రంగా, అంటే మా మదర్ ఏమో నన్ను డాక్టర్ని చేయాలని, ఎంబీబీఎస్ డాక్టర్ అంతేగాని మామూలుగా ఏమంటారు గౌరవ డాక్టరేట్ కాదు, ఎంబీబీఎస్ డాక్టర్ చేయాలనేది అంటే అలా అవ్వాలి. బట్ మీరు ఎలాగైనా దేవుడు మీకు డాక్టరేట్ ఇచ్చేసాడు, అదే చదువుకున్నాను ప్లస్ గౌరవ డాక్టరేట్ కూడా నాకు లభించింది, సో అది దేవుని కృప. బట్ ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో సాధారణ మన విశ్వాసాన్ని కొడతా ఉంటాడు ఏంటంటే, సరే ఈ మూమెంట్ లో నీకు ఇవి లేవు కాబట్టి అని కరెక్ట్ గా అదే పరిస్థితుల్లో ఎవరో ఒకళ్ళు పంపిస్తుంటాడు నాన్ క్రిస్టియన్ వైపు, అంటే దేవునికి సంబంధం లేని వాటిని చేయడానికి. అలాంటి వచ్చినప్పుడు కూడా మీరు ఎలా నిలబడగలిగారా, లేకపోతే అలాంటి పరిస్థితులు ఏమన్నా? నేను అక్కడ ఉన్నప్పుడు నిలబడగలిగాను, ఇక్కడ మా హోమ్ టౌన్ లో ఉన్నప్పుడు నేను నిలబడ్డాను ఖచ్చితంగా. అంటే నాకు బయట నుంచి సెక్యులర్కి కూడా వచ్చేవి, కానీ నేను అవి కొంచెం అవాయిడ్ చేశాను. డాడీ మమ్మీ ఉన్నారు కదా వాళ్ళకి తెలుస్తుంది, అదొక భయం ప్లస్ ఉంది. ఎప్పుడైతే నేను హైదరాబాద్ వచ్చానో ఇక్కడ నా ఇక్కడ పరిచయమైన ఫ్రెండ్స్ వారంతా నన్ను ఈ ఇండస్ట్రీకి వైపు ఇటు లాగేశారు. సో దట్ ఈస్ ద ఓన్లీ నాకు నేను రిగ్రెట్ ఫీల్ అయ్యింది అది ఒకటే. సో అలాగా చాలా స్ట్రగుల్స్ అనే పడ్డాం, బట్ ఆ స్ట్రగుల్స్లో కూడా దేవుని కోసం చేస్తున్నాం కదా పని. సో అయితే దేవుడు ఆయన సమయం అందు హెచ్చిస్తాడు అనే ఒక నిరీక్షణ మా డాడీ ఎప్పుడు చెప్పేవారు, ఒరే బాబు నీకు ఇప్పుడు నువ్వు కొంచెం కష్టపడచ్చు లేకపోతే నీకు ఇబ్బంది కలగచ్చు, బట్ దేవుడు ఎప్పుడు నువ్వు చేసిన పని మర్చిపోడు. చాలా మంది క్రిస్టియన్ మ్యూజిక్ చేస్తూ కమర్షియల్ షార్ట్ ఫిల్మ్స్ కానీ వాటిని విడి చేసిన చాలా మంది చూసాను, వాళ్ళందరూ నాకు చెప్పిన మాట ఇదే. కోటి అని నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, పాస్టర్స్ ఫ్యామిలీలో పుట్టాడు అందులోనే ఉండేవాడు, కానీ ఇలాంటి అన్సీజన్స్ ఇవన్నీ చూసి మనోడు ఫుల్గా వదిలేసి ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇట్ వాజ్ నౌ వర్కింగ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నౌ. ఓకే, సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఇది చూస్తూ ఉంటే మీ ఎక్స్పీరియన్స్తో వాళ్ళకి ఏం చెప్తారు? నా ఎక్స్పీరియన్స్తో అంటే యాక్చువల్గా ఇప్పుడున్న దయజనులు చాలా ఏది మ్యూజిషియన్స్ని చాలా చక్కగా బ్లెస్ చేస్తున్నారు చాలా, అంటే వారిలో కూడా వాళ్ళకే దేవుడు మంచి అంటే ఆర్థికపరమైన గ్రోత్ని అంటే ప్రాస్పారిటీ చక్కగా ఫలభరితంగా వారు మారుతున్నారు. అలాగే వారు కూడా ఇచ్చే చేయగా దైవజనులు ఉన్నారు, అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు. సో కొంతమంది ఏంటంటే కొంతమంది డిస్కరేజేషన్ వల్ల అంటే కొంతమంది దైవజనులు ఇలాగే ఇవ్వకుండా ఎగ్గొడుతూ ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే వీరు విశ్వాసాన్ని కోల్పోయి బయట సెక్యులర్ వాయించుకుంటే మనకు రోజుకి ఇంత వస్తుంది కదా అని ప్లేయర్స్ అందరు ఎలా అయిపోయారంటే, అంటే సెక్యులర్ మ్యూజిక్ లో కొన్ని చాలా విభాగాలు ఉన్నాయి, బట్ మన క్రిస్టియన్ మ్యూజిషియన్స్ వాళ్ళందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ విభాగాలకు వెళ్ళిపోతున్నారు. అంటే ఏంటంటే వాళ్ళకి ఒక నెట్ ఇన్కమ్ అనేది ఉంటుంది కదా ప్రతి నెల, ఒక సెక్యూర్ ఇన్కమ్ కోసం అనేది వెళ్ళిపోతున్నారు. సో అది నిజంగా రియల్లీ సాడ్, అంటే ఎందుకంటే వాళ్ళ తలాంతు దేవుడు ఇచ్చింది, దేవుని కోసమే వాడితే ఇంకా బాగుంటుంది. బట్ ఏంటంటే చిన్న అంటే విశ్వాసంలో మరి వాళ్ళు అంటే నిలబడలేక ఒక్కసారి అంటే ఒక్కసారి మనకి మైండ్లో ఒక్కసారి ఏం చేయాలనే ఒక ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా, దాన్ని బట్టి వాళ్ళు అలాగా సెక్యులర్కి వెళ్ళిపోతున్నారు. సో నేనేమంటానంటే శ్రమలు అనేవి వస్తాయి. ఇక మనం బైబిల్లోని యోబు గారితో పోల్చుకుంటే మన శ్రమలు ఒక శ్రమలే కాదు, ఓన్లీ ఆర్థిక పరమైన వీటినే. కాకపోతే మనం నిలబడగలిగితే
విశ్వాసంతో గనక మనం నిలబడగలిగితే దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆయన సమయం ఉంది మనల్ని హెచ్చిస్తాడు, ఆయన దీవిస్తాడు కూడా. ఒకసారి ఇది చాలా అసలు టెస్టిమనీ అనమాట, నా దగ్గర ఏమీ లేదు, విఆర్ జస్ట్ ప్రేయింగ్. నా వైఫ్ అడుగుతుంది మనం రేపు పిల్లల ఫీజు కట్టాలి, వాళ్ళంది కట్టాలి, సో ఏంటి మన దగ్గర సోర్స్ ఏంటి అని అడుగుతుంటే వస్తుంది అంటున్నాను. ఎలా వస్తుంది అనేది నాకు తెలీదు. మరి ఆమె అదే ఆమె అంటది ఎలా వస్తుందో చెప్పండి, నేను కూల్గా ఉంటాను అంటే అది నాకే తెలీదు, నేను ఎలా చెప్పగలను. సో ఆ పరిస్థితిలో దేవుడు ఎలా పంపించేవాడు అంటే, ఒక ఆయన వచ్చేసి జ్ఞానయ్య గారు అని ఆయన వచ్చి, అయ్యా మిమ్మల్ని కలవటానికి వచ్చాను. ఆయన ఇప్పుడు ప్రభు సన్నిధిలో ఉన్నారు, ఆయన జ్ఞానయ్య గారు మంచి దైవజనులు ఆయన, చాలా మంది అవును. అయితే ఆయన వచ్చి, అయ్యా మీకోసమే వచ్చాను, మీకోసమే వచ్చాను, ఇదిగోండి నా ఆల్బమ్ నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేద్దాం, ఇదిగోండి 50,000 ఉంచండి అడ్వాన్స్ ఉంచేసేయండి అని ఇస్తే, అసలు నేను అసలు మా ఒక 10,000 కోసం మేము స్ట్రగుల్డ్ ఆ రోజు. ఆ రోజు స్ట్రగుల్ ఏంటంటే మన పిల్లల ఫీజు కడతాయి ఒక 10,000కి, 10-15,000కి ఒక స్ట్రగుల్ అనమాట. దేవుడు చూడండి ఇమ్మీడియట్ గా తీసుకొచ్చి ఒక 50,000 దేవుడు సహాయం చేయటం అంటే. సో అంటే మనం విశ్వాసంలో ఉన్నప్పుడు మనకి పరీక్షలు అనేవి ఉంటాయి, దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. మనం కరెక్ట్గా ఆ విశ్వాసంలో మనం కొనసాగుతున్నామా లేకపోతే పడిపోయేవారుగా ఉన్నామా అని. కానీ ఆ సమయాల్లో మనం నిలబడి విశ్వాసంలో నిలబడగలిగితే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఒకటి కాదు అనేక సాక్ష్యాలు ఉన్నాయి, ఒకటి కాదనమాట అనేక సాక్ష్యాలు. సో మీరు క్రిస్టియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో గత డెకేడ్స్గా ఉన్నారు, సో డు యూ ఫైండ్ ఎనీథింగ్ రాంగ్, అంటే ఇలా ఉండకుండా బాగుంటుంది కదా, ఇలా చేయకుండా ఉంటే బాగుంటుంది కొంత? సో అంటే నేను అనుకునేది ఏంటంటే అనేక సబ్జెక్ట్స్ ఉన్నాయి, దీని గురించి మాట్లాడాలంటే మనకి అసలు ఇంటర్వ్యూ చాలదు. అంటే ఒక డిఫరెంట్ ఏమంటారు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి, అంటే ఐ మీన్ ఒక్కొక్క టాపిక్స్ డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న క్రిస్టియన్ మ్యూజిక్ చాలామంది అద్భుతంగా చేస్తున్నారు, ఆత్మీయంగా చేస్తున్నారు, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ కొంచెం ఫిలిమాటిక్గా వెళ్ళిపోతుంది. సో అంత సినిమా స్టైల్ ఆఫ్ కల్చర్ లోకి దిగుతుంది అనేది నా ఒపీనియన్. అది ఏంటంటే నేను చూసిన కొన్ని ఇది. సో అలా కాకుండా పవిత్రత చెడకుండా ఓకే మనం అంటే దేవుణ్ణి మాత్రమే మహింపరిచే విధంగా మన యొక్క సంగీతం కానీ పాటలు కానీ అండ్ ఎవ్రీథింగ్ ఈవెన్ వీడియో కూడా ఆ విధంగా ఉంటే మంచిది అంటాను నేను. అంటే ఎందుకు ఈ డిఫరెన్షియేషన్ ఎందుకు వస్తుంది అంటారు, అంటే యంగ్ జనరేషన్ ఎక్కువ రావటం వల్ల, లేకపోతే వీళ్ళు ఈ సెక్యులర్ మ్యూజిక్కి ఎక్కువ అట్రాక్ట్ అవ్వటం వలన? అంటే కొంతమంది ఎలా ఉంటారంటే సెక్యులర్ మ్యూజిక్ ఎప్పుడు వింటూనే ఉంటారు కొంతమంది, అంటే అఫ్కోర్స్ దేవుల్లో ఉన్నా సరే సెక్యులర్ మ్యూజిక్ అనేది ఎక్కువ వింటుంటారు. వాళ్ళకేంటి ఆ సినిమా లాగా లేదా ఆ సినిమాలో ఉన్న ఒక పాటలాగా ఒక హీరో ఒక హీరోయిన్ ఎలా ప్రేమ గీతం ఉంటుందో, సో ఆ విధంగా లేదా విరహ గీతమో ప్రేమ గీతమో ఆ విధంగా చెయ్యాలని చెప్పేసి అది తీసుకొచ్చి మన క్రిస్టియన్ మ్యూజిక్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసి సేమ్ ట్యూన్ లేదా ఇంచుమించుగా దాన్నే కొంచెం ఏదో నాటి ఇటుగా కొంచెం మోడిఫికేషన్స్ టెంకరింగ్స్ చేసి తీసుకొస్తున్నారు. ఏంటంటే అక్కడ చేయలేనిది ఓకే అక్కడ విన్నది తీసుకొచ్చి ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ గా ఇంప్లిమెంట్ చేయటం అంటాను నేను. సో ఇలా ఉన్నారు, బట్ నేను వాళ్ళని నేను విమర్శించట్లేదు, కానీ నాకు అలాంటి కొంచెం ఇష్టం ఉండవు. అది కొంచెం దేవుని నామాన్ని మహిమపరచడంగా ఉంటే బాగుంటుంది అంటే అంతే. అవును, ఏదైనా దేవుని మహిమపరచబడాలి, కాంగ్రిగేషన్ షుడ్ సింగ్. అంటే ఆ పాటలు కాంగ్రిగేషన్ అలాగే వ్యక్తిగతంగా ఆదరింపబడాలి. పాట అనేది ఒకళ్ళని ఆదరించాలి అంతేగాని ఏదో ఒక ఒక ఏమంటారు ఒక డ్యూయెట్ సాంగ్ లాగా ఉంటే అది ఎవరికి ఉపయోగం చెప్పండి, అంతే కదా. ఏదో ఒక సినిమా డ్యూయెట్ లాగా ఉంటే ఇప్పుడు మనకి దేవుని యొక్క అంటే పాట లిరిక్స్ కానీ పాట ట్యూన్ కానీ మన 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 యొక్క దృష్టి మన యొక్క కాన్సన్ట్రేషన్ మన ఫోకస్ దేవుని మీదకి వెళ్ళాలి. వినంగానే ఇదేదో సినిమా ఎక్కడో విన్నట్టుంది అనే రాగ అనే విధంగా ఉండకూడదు అనేది నా ఒపీనియన్. బట్ ఎవరిష్టం వాళ్ళది, నేను ఎవరిని అబ్జెక్ట్ చేయను కానీ బట్ ఇలాంటి ద్వారా అనేది ఉండకపోతే బెటర్ అంటాను నేను. మీరు ప్రారంభంలో వర్క్ చేసిన చాలా సాంగ్స్ శృతి చేసిన ఇట్లాంటి చాలా పాటలు అప్పుడు ఉన్న సాంగ్స్కి ఇప్పుడు వచ్చే సాంగ్స్కి మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు రీసెంట్లో వచ్చే సాంగ్స్ మీరు ఉంటారు కదా, ఏం డిఫరెన్స్ ఏమనిపిస్తుంటుంది మీకు? అంటే ఇప్పుడు కూడా మంచి సాంగ్స్ ఉన్నాయి, మంచి అంటే మా అంటే కాంగ్రిగేషన్ పాడుకోదగినవి, ఆరాధనకి మనకి చాలా అంటే చక్కని పదాలతో రాస్తున్నారు.
అప్పుడున్నవి ఎందుకంటే 90s కదా, 80s and 90s ట్రెండ్. సో ఐ కేమ్ ఫ్రమ్ మిడ్ 95 తర్వాత నుండి వచ్చాను. సో నేనేంటంటే, సో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఏంటంటే, అప్పుడులో మనకి కీబోర్డ్స్ ఉండేవి. నెక్స్ట్ మ్యూజిక్ రికార్డింగ్కి అనేసరికి మనకి శాంప్లర్స్, సీక్వెన్సర్స్ అండ్ ఈ సెటప్ ఆఫ్ రికార్డింగ్ సెటప్ వచ్చేసింది. సో నౌవేడేస్ అన్ని ల్యాప్టాప్లో ఎవ్రీథింగ్ అనమాట. ఒక మనిషి కూర్చుని ల్యాప్టాప్లో ఒక మొత్తం ఒక 100 మంది చేసే సౌండ్ని ఒక మనిషి కూర్చుని చేసేయగలడు. సో అలా మారిపోయింది. సో మారుతున్న యొక్క ఈ ట్రెండ్ను బట్టి, లేదా యాక్చువల్గా క్రిస్టియన్ మ్యూజిక్ ట్రెండ్ అంటారు కానీ అసలు మనం ట్రెండ్ అనే మాట అసలు ఉపయోగించుకుంటూ ఉంటే బెటర్ అంటాను నేను. బట్ ఏంటంటే మనది ఒకటే ఒకటి, ఎప్పటి నుంచైనా ఏదైనా సరే దేవుని యొక్క వాక్యం, వాక్యాన్నే పాటలుగా చేసి మనం పాడుతూ ఉంటాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే కొత్త కొత్త వింత పోకడలు, వెస్టర్నైజ్ అంటే వెస్టర్నైజ్ మ్యూజిక్ని లేకపోతే బయట సెక్యులర్ మ్యూజిక్ని అదంతా కూడా, ఆ అడాప్షన్ అంతా కూడా ఇప్పుడు క్రిస్టియన్ మ్యూజిక్ మీద పడుతుంది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఇప్పుడు అప్పుల్లో చాలా అంటే ఒక సెరెనిటీ ఉండేది పాటల్లో, ఒక పవిత్ర భావం, ఇది క్రిస్టియన్ సాంగ్ అంటే ఇది అనేది ఉండేది. ఇప్పుడు అది కొన్ని పాటలు మనం ఏంటంటే అది క్రిస్టియన్ సాంగా లేకపోతే, అంటే మ్యూజిక్ అంటే పాట వచ్చే వరకు మనకు అది అది సెక్యులర్ అని అర్థం కావట్లేదు. సో అది ఎవరు ఎవరు వాళ్ళది ఇష్టం, ఎందుకంటే ఎవ్రీ కంపోజర్కి ఆయన ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ ఉంటుంది. బట్ వాట్ ఎవర్ ద స్టైల్స్, మేబీ ఏ స్టైల్ అయినా ఎలాంటి వే ఆఫ్ మైండ్ సెట్ ఉన్నా ఇంతమంది కలిసి ఆరాధించేది ఒకటే దేవుణ్ణి. అవును కదా, అల్టిమేట్గా చేసే ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ఆరాధించడానికి చేస్తున్నాం అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే ఆయన ఆరాధించుకోవడానికి ఈ పాటలన్నీ అలా నిలబడిపోతాయి. అవును. సో అంటే ఒక పాట ఎప్పుడైనా వారి కష్టముల్లో లేదా వారికి ఉన్న ప్రతికూలమైన పరిస్థితుల్లో అనుభవాల్లో నుంచి రాయగలిగితే అది దాని ఇంపాక్ట్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ చిరకాల స్నేహితుడా ఆ పాట చూసుకున్నా, లేకపోతే నీవుంటే చాలు నాకు వేసేయ శ్యామ్జయ వేదాలు గారు, మన జ్యోతిరాజు గారు వర్షిప్ చేశారు కదా ఆ పాట. సో ఇలా కొన్ని పాటలను తీసుకుంటే అవి అనుభవాలు గుండా వచ్చినవి. సో అవి చాలా ఇంపాక్ట్ చేస్తాయి. అంతేగాని మనం పెన్ను పేపర్ పట్టుకుని ఏదో ఆలోచించేసి రాయడం అనేది అక్కడ పెన్ను పేపర్ వరకే ఉంటుంది, ఇంకా అది అంటే కార్యాలు చేయదు అనేది నా ఒపీనియన్. ఇంతకు ముందు ఏదైనా ఒక సాంగ్ రిలీజ్ అయితే, మన నేను కూడా 90s అదే. సో ఒక సాంగ్ ఏదైనా రిలీజ్ అయితే లైక్ ఏసన్ గారి పాటలు కానీ ఇవన్నీ, ఇప్పటికీ చాలా సంఘాల్లో ఏసన్ గారి పాటలు పాడుతూ ఉంటారు పాతవి, కృపామయుడ నీలోన, నజరయుడ నా ఏసయా, ఇట్లాంటి పాటలన్నీ ఇన్ని సంవత్సరాలైనా ఇలాగే నిలిచిపోయినాయి. కానీ ఈ కాలంలో రోజుకు 4-5 పాటలు ఈజీగా ఆబ్వియస్లీ రిలీజ్ అవుతుంటాయి. ఎప్పుడైనా బోర్ కొట్టి అట్లా కూర్చున్నప్పుడు ఆ పాటలే పాడుకోవాలనిపించేది, తెలియకుండా ఆటోమేటిక్గా వస్తూ ఉండే. ఇప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలైనా ఏదైనా గృహకూడి కన్నా ఏదైనా ఇంట్లో ఏదైనా ఒక పాట పాడు అనన్న, అప్పుడు ఏసన్ గారి పాటలే పాడుతూ ఉండేవాడు. కానీ అప్పుడు పాత పాటలలాగా ఇప్పుడు చేస్తున్న పాటలు ఎందుకు మనుషుల హృదయాలు అలా నిలిచిపోవట్లేదు, దానికి కారణం ఏమంటారు అంటే, ఇది చాలా మంచి ప్రశ్న. సో ఇప్పుడు పాడలేకపోతున్నారంటే ట్యూన్ ఇట్ సెల్ఫే అది అది ఒక తలాతోక లేని ట్యూన్ లాగా అయిపోతుంది. ఇప్పుడు వచ్చే కొన్ని పాటలు, బట్ నాట్ ఎవ్రీ సాంగ్, కొన్ని పాటలు అలా అయిపోతుంది. అంటే అసలు అది ఎక్కడ మొదలు పెడుతున్నారో తెలియదు, ఆ ట్యూన్ ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు. సో దాన్ని అర్థం చేసుకోవటం పక్కన పెడితే ఆ ట్యూన్ అలా ఉంది కదా అని చెప్పి ఆ ట్యూన్కి ఇరికించి, మొన్న ఎవరో ఒక ఆయన నాకు ఒకసారి ఫోన్ చేసి ఎవరో ఏదో పాట గురించి చెప్తా, ఇది పాట కాదు, ఆయన ఆయన రాసిన ఆయన కూడా లిరిసిస్ట్ కాదు ఇరికిస్ట్ అన్నాడు ఆయన. అంటే ఏంటి ఇరికిచ్చేస్తారు, ఏది పడుతుంది పదం, నీవేనా సన్నిధి అంటే నీవేనా పెన్నిది, రెండో చిన్న లైన్ రెండో లైన్ అలాగా ఏది ఉంటే అది ఇరికించేసి ఒక సందర్భంలో సరిగ్గా అంటే ఆ యొక్క కంటెంట్ లేకుండా చేసేస్తున్నారు అనేది ఒక ఆయన ఉద్దేశం. నాతో ఫోన్లో చర్చించారు, ఇక నేనేం మాట్లాడగలను ఆయన మాట్లాడుతా. ఒకప్పుడు పాటలు అని అంటే వీళ్ళు వాక్యాలనే, అవును, ఒక గంట 2 గంటల ప్రసంగాన్ని 5 నిమిషాలు పాటగా రాసేసేవాళ్ళు, అంత డెప్త్గా ఉండే. అంటే ఈ కాలంలో వచ్చే లిరిక్స్ మీరు అన్నట్లు ఏదో ప్రాస కోసం, అవును, ఇట్లా వెళ్తున్నట్లు. అంటే నేను కూడా చాలా మంది, నేను సాంగ్స్ మ్యూజిక్ చేస్తుంటాను కదా, కొంతమందిని నేను చాలా ప్రత్యేకంగా చూస్తాను. ఏంటంటే వారు వాక్యం నుంచి అసలు బయటికి వెళ్ళరు. దానికి అసలు మెయిన్ ఎగ్జాంపుల్ నేను ఒక దైవ జనరాలు బిషప్ ఎర్నెస్ట్
కొమానపల్లి అమ్మగారు ఆమెను చూస్తాను, ఆమె దైవజన్ లేసన్న గారు కానీ రాజబాబు గారు కానీ వారు రాసిన ప్రతి టెక్స్ట్ ఆ టెక్స్ట్ లోనే పవర్ ఉంటుంది. ఎందుకంటే వాక్యం, వాక్యంలో పవర్ ఉంటుంది కదా. సో అదే పవర్ లిరిక్స్ గా మనకి ఈ పాటకి ఉంటే మరి ఇంకా అది అది ఇంకెంత పవర్ ఉంటుంది. సో ఆ విధంగా ఉన్నవి బాగుంటాయి. ఇంకా మామూలుగా చిలక పలుకుల్లాగా రాసేవి ఇక అలాగే ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ క్రిస్టియానిటీ ఇవన్నీ పక్కన పెడితే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఇఫ్ యూ కంఫర్ట్ ఆన్సర్ ఇట్, ఒకవేళ మీకు ఏదైనా అన్కంఫర్ట్ అనిపిస్తే యూ కెన్ స్కిప్ ఇట్, నో ఇష్యూస్. అలాగే ఎందుకనంటే మీతో ఇట్లా ఒక టాక్ షో ఉంది, ఇట్లా జస్ట్ ఒకసారి మాట్లాడదామని అనుకున్నప్పుడు చాలామంది దైవ సేవకులు నన్ను అడిగిన ప్రశ్న, ఐ షో యూ పర్సనల్గా మీకు, ఒక సాంగ్ చెయ్యాలి అనంటే, ఒక క్రిస్టియన్ సాంగ్ చెయ్యాలి అనంటే మినిమంగా బేసిక్గా ఎంత ఖర్చు పెట్టచ్చు? ఎందుకు ఈ ప్రశ్న అడిగారని అడిగాను నేను. వాళ్ళు నాకు చెప్పిన మాట ఏంటంటే, ఒక్క పాటకి 5 లక్షల నుంచి 10 లక్షల దాకా ఖర్చు అవుతుందంట. 5 లక్షల నుంచి 10 లక్షలు ఒక పాటక అని వాళ్ళు అడిగితే నాకు ఒక ఆన్సర్ ఉంది దీనికి. బట్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో నిజంగా ఒక పాటకు 5 లక్షల నుంచి 10 లక్షల దాకా ఈజ్ దట్ మేక్ ఎనీ సెన్స్? అంటే నేను మీరు అడిగిన ప్రశ్న చాలా ఏమంటారు, ఇది కాంట్రవర్సీ సబ్జెక్ట్ అది. నేను ఇట్లాంటివి మాట్లాడకూడదు యాక్చువల్గా, ఎందుకంటే ఎవరి పని వాళ్ళది, అవును ఎవరి పని వాళ్ళది. బట్ సభాముఖంగా నేను చెప్పేది ఏంటంటే, నేనైతే 5-10 తీసుకుని ఇంతవరకు చేయలే అంత, అంటే ఒక్క పాటకు అంత నేను ఎప్పుడు అంత మ్యూజిక్ చేయలేదు. ఎందుకంటే నా అన్నీ కూడా చాలా అంటే మినిమం లాగానే ఉంటుంది. ఎందుకంటే నా దగ్గరకు వచ్చే సేవకులు కూడా కొంచెం ఉంటే కొంచెం ఎక్స్పాండ్ అవుద్ది తప్ప, అంటే డిపెండ్స్ అన్నమాట. ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఎక్స్టెంట్ మ్యూజిషియన్స్కి వెళ్ళిపోతారు. ఎవరంటే ఇప్పుడు ఇండియాలోనే ది టాపెస్ట్ మ్యూజిషియన్, అంటే ఇక ఆయన ఒక గ్రామీ అవార్డు విన్నర్ లేకపోతే ఇలాగ ఒక ఆల్మోస్ట్ ఒక పెద్ద సెలబ్రిటీ అనుకోండి, ఇప్పుడు వాళ్ళని ట్యాకిల్ చేయాలంటే లేదా వాళ్ళని మన సాంగ్లో యూజ్ చేసుకోవాలంటే ఇట్స్ ఎ బిగ్ టాస్క్. లేదా ఈ మధ్య ఈ బుడాపెస్ట్ ఆర్కెస్ట్రాని పెడుతున్నారు, అది చాలా ఎక్స్పెన్సివ్. ఓ, మనం తీసుకునే ఆర్టిస్ట్ని బట్టి చాలా, అవును ప్రైస్ పెరిగిపోద్ది. ఎందుకంటే అది చాలా అంటే దాని వెనకాల శ్రమ చాలా ఉంటుంది, అలాగే దానికి పెట్టవలసింది అంటే ఆ మ్యూజిషియన్స్ కూడా అంత ఛార్జ్ చేస్తారు, చాలా హై బడ్జెట్స్ లో ఛార్జ్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ డిమాండ్ అలా ఉంటుంది. సో అంటే ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్ అనేది, ఈ ప్రైస్ హైక్ అనేది ఫ్రమ్ ద ప్రొడ్యూసర్ నుంచి వెళ్తుందా, ఫ్రమ్ ద మ్యూజిక్ డైరెక్టర్ నుంచి వెళ్తుందా? యాక్చువల్గా ప్రొడ్యూసర్ అగ్రీ అయితేనే కదా చేసేది. ఇప్పుడు అందరూ అలా చేయలేరు. ఇప్పుడు అందరూ పాటకి 5 నుంచి 10 లక్షలు ఎలా పెట్టగలరు? ఉంటేనే పెట్టగలరు. సో ఇఫ్ ఆయనకి ప్యాషన్ ఉంటే చేయించుకునే వాళ్ళు ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు హోసన మినిస్ట్రీస్ ఉంది, వాళ్ళు ఘనంగా చేయాలనుకుంటారు, వాళ్ళు బాగా చేస్తారు. సో వాళ్ళు చేయగలరు. సో ఇప్పుడు నేను ఎలా చేయగలను, లేదా ఇంకొకరు ఎలా చేయగలరు అంత ఖర్చు పెట్టి? సో అది చేయటం అనేది వాళ్ళ ప్యాషన్ బట్టి ఉంటుంది. సో ఎందుకంటే ఖర్చు అంతైనా పెట్టచ్చు. ఇప్పుడు ఒక సామెత ఉంటుంది ఏంటంటే, పిండి కొద్ది రొట్టె అంటారు. ఎంత పిండికి అంత రొట్టె వస్తుంది. సో పిండి కొద్ది రొట్టి కాబట్టి మనం ఒక 50,000కి చేయొచ్చు, 1,00,000 రూపాయలకి చేయొచ్చు, అక్కడ నుంచి 10 లక్షలకు కూడా చేయొచ్చు. అది డిపెండ్స్ ఆన్ ఎవరు, మన ప్రొడ్యూసర్ మీదే ఆధారపడి ఉంటుంది. నాతో మొన్న ఒక ప్రొడ్యూసర్ ఒక మాట అన్నారు, బ్రదర్ సాంగ్ స్టార్ట్ చేసేటప్పుడు, అంటే ఐ డోంట్ వాంట్ మెన్షన్ ద నేమ్స్, సాంగ్ స్టార్ట్ చేసేటప్పుడు 30,000 బడ్జెట్ స్టార్ట్ అయిందంట. సో అది సాంగ్ అయిపోయే లోపల 150,000 వెళ్ళిందంట బడ్జెట్. నేను అడిగాను, నువ్వు సాంగ్ స్టార్ట్ చేసినప్పుడు 30,000 అని 150,000 ఎట్లా వెళ్ళావు నువ్వు అని అడిగా. నాకేం తెలిసిండి, ఇది స్టార్ట్ అయ్యేటప్పుడు మధ్యలో ఇదేస్తే బాగుంటుంది అని అట్లా 6 మంత్స్లో 1.5 లక్షలు అయిపోయిందండి బడ్జెట్ నాకు. అంటే యాజ్ నేను ఇండస్ట్రీలో ఆల్రెడీ ఉన్నాను కాబట్టి నేను ఆయనకి ఒక ఆన్సర్ చెప్పాను. నా దగ్గర ఒక ఆన్సర్ ఉంది అంటున్నాను కదా, ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మా వీడియో డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే, ఒక 5,000 సాంగ్ అయిపోద్ది, 50,000 కూడా సాంగ్ అవుద్ది. సో మీరు ఇందాక చెప్పినట్లు పిండి కొద్ది రొట్టె అన్నట్లు, ఎంత బడ్జెట్ పెరిగితే అంత క్వాలిటీ ఎక్విప్మెంట్ అవుతుంది. ఇది కాంట్రవర్షియల్ అనేది ఒక ఎత్తు అయితే, దీనిలో ఒక మంచిది అని అనొచ్చో అనకూడదు తెలియదు, కానీ క్రిస్టియన్ మ్యూజిక్ స్టాండర్డ్ లెవెల్ పెంచిందేమో అని అనిపిస్తుంది కొన్నిసార్లు. స్టాండర్డ్ ఇప్పుడు అల్టిమేట్ గా ఇప్పుడు అద్భుతమైన ప్లేయర్స్, వరల్డ్ ఫేమస్ ప్లేయర్స్ ని మనం ఇన్వాల్వ్ చేసి చేస్తే ఖర్చు ఎక్కువ అవుద్ది, స్టాండర్డ్ కూడా పెరుగుతుంది. ఎందుకు మనం తక్కువలో చేయలేము అనేది మీ ప్రశ్న అయితే, డిపెండ్స్.
చూడండి, ఒక ఒక ప్రొడ్యూసర్ వచ్చి నాకు బాగా బ్రహ్మాండంగా ఉండాలంటే ఒక బడ్జెట్ ఇస్తారు. ఇలా ఉంటుంది ఏంటంటే, వద్దులేండి మాకు అంత బ్రహ్మాండం వద్దు, కొంచెం తగ్గించుకుని పోను, ఇదేంటి అంటే రేంజ్లో. కొంతమంది, నేనైతే ఇప్పటి వరకు, అంటే నేను హానెస్టీగా చెప్తున్నాను, నేను ఒక్క మాట ఇంత అవుతుంది అని ఒక ఒక టారిఫ్ నేను ఎప్పుడు కూడా, అందుకే ముందు పాట పంపించమంటాను, ముందు మీరు పాట పంపించండి, విన్నాక నేను ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు, ఏంటి అనేది ఒక మీకు ఒక అవుట్లైన్ ఇస్తాను, ఒక రెండు బడ్జెట్స్ చెప్తాను మీకు, దాంట్లో మీరు చూస్ చేసుకోండి. సో మినిమంలో స్టార్ట్ చేసుకుందాం అనుకుంటున్నారా, లేకపోతే మిడ్ లేదా ఇలాగా మధ్యస్థంగా ఈ బడ్జెట్లో వెళ్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఇంకా కొంచెం హై ఎండ్కి వెళ్దాం అనుకుంటున్నారా, ఇలా ఇలా ఉంటాయి అని అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బేసిక్లోనే చేసేద్దామండి అంటారు. సో ఈ ప్రైస్ హైక్ అనేది డిపెండ్స్ ఆన్ ద ప్రొడ్యూసర్, కానీ మనం మాట మీద అనేది ఉండాలి. మనం వన్స్ ఆల్నే ఈ దీంట్లోకి దించి అలా ఖర్చు పెట్టిస్తూ ఉంటే నిజంగా అది ఇట్స్ నాట్ ఎ ఫెయిర్ థింగ్. అంతే కదా, ఇప్పుడు ఒక మాట మీద ఒప్పుకున్నప్పుడు మాట మీద మనం నిలబడగలగాలి. పలానా ఈ ఆర్కెస్ట్రా పెడితే బాగుంటుంది, ఇంతమందిని పెడితే బాగుంటుంది, వీళ్ళకి అయ్యే ఖర్చు ఎలా అవుతుందని మ్యూజిక్ డైరెక్టర్ చెప్తాడు. అవును, అదేలేండి, మీకు అక్కడ యాక్సెప్టెన్సీ లేనిది. ఇప్పుడు ఆయన దగ్గర సోర్స్ లేకపోతే ఆయన ఇవ్వలేడుగా. అవును, అంతే కదా. ఇప్పుడు మా దగ్గర సోర్స్ ఉంది కాబట్టి మేము ఇవ్వగలం అని ఇస్తుంటారు. ఇవ్వలేని వాళ్ళు అయ్యా మేము ఎంత ఇవ్వలేము, లేకపోతే మీ దగ్గరే చేయము, మేము ఇంకెవరి దగ్గర చేయించుకుంటామని ఇంకా చిన్నగా తక్కువ చేసేవాళ్ళ దగ్గర అంటే ప్రొడక్టివిటీ తగ్గుద్ది కదా ఆబ్వియస్లీ. ప్రైస్ హైక్ అయినప్పుడు, ఒక ప్రోడక్ట్ ప్రైస్ హైక్ అయినప్పుడు ప్రొడక్టివిటీ, దాని యూసేజ్ తగ్గుతుంది కదా. సో అప్పుడు చాలా మంది పాటలు చేయించుకోవాలని ఉన్నా చేయకుండా వెనకడుగు వేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? వెనకడుగంటే అంటే కొంతమందికి చేయాలని ఉంటుంది అండి, కాకపోతే వీళ్ళకి మేము ఇలాగే చేయాలని ప్రతి ఒక్కళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది, మేము చేస్తే ఇలా చేయాలి అని ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. అంటే ఈ ప్రైస్ హైక్స్ వల్ల నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసేసి చేస్తే అలా చేయాలి, లేకపోతే ఆగిపోదాం అని ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫర్ సపోజ్ నేను చెప్తాను, ఒక మంచి ప్రొడ్యూసర్ అంటే జోయల్ కొడాలి గారు. జోయల్ కొడాలి గారు ఆయన చాలా మంచి, అంటే ఆయనకి హీ నోస్ ద వాల్యూ ఆఫ్ మ్యూజిక్. ఫ్రైడే ఫర్ క్రైస్ట్ ఆయన ఏమంటారంటే, ఈ పాటకి మనం ఎంత ఎఫర్ట్ పెడితే ఎంత బాగుంటుందో మీరు అంతవరకు చేయండి అంటారు. సో అలానే నేను మరీ ఎక్స్టెంట్గా ఆయన్ని ఖర్చు పెట్టించను ఇప్పుడు. సో ఉన్న దాంట్లోనే ది బెస్ట్ చేసే. ప్రైజెస్ ఇవన్నీ పక్కన పెడితే ప్రొడ్యూసర్స్కి, మన ఎస్పెషల్లీ క్రిస్టియన్ ప్రొడ్యూసర్స్కి, ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్మ్ ఇండస్ట్రీ అయితే ఆల్బమ్ అయిపోయిన తర్వాత దెల్ సేల్ ఇట్, ఏదో ఒక కంపెనీకి సేల్ చేసేస్తారు. సో మోస్ట్లీ దెల్ గెట్ రిటర్న్. సో వాళ్ళు పెట్టింది వాళ్ళకి రిటర్న్ వచ్చేస్తుంది. ద ఓన్లీ ఇన్ క్రిస్టియన్ మ్యూజిక్ ఇండస్ట్రీ, హౌ డు దే ప్రొడ్యూసర్ గెట్ రిటర్న్స్? అప్పుడు ఒక ప్రొడ్యూసర్కి అతను పెట్టిన డబ్బులు ఏమన్నా రిటర్న్స్ వస్తాయా, లేకపోతే? అంటే రిటర్న్స్ అనేది ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు అన్నది, ఒక టైంలో క్యాసెట్స్ ఉండేవి, అవి మార్కెటింగ్ ఇస్తే. సో ఇప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అంత పెట్టేవాళ్ళు కాదు కదా యాక్చువల్గా. అవును, అసలు అప్పుడు అంత అంత బడ్జెట్ లేదు. బట్ ఇప్పుడు ఏంటంటే, ద ఓన్లీ థింగ్ చెయ్యాలనే ప్యాషన్తో చేయటం తప్ప, దేవుని కోసం అంతే చేయటమే, ప్యాషన్ ఉంటే చేయటం తప్ప దాని మీద మనం రిటర్న్స్ అనేది ఆశించటం అనేది మరి అలా అలా చూస్తుంటే లక్షల పాటలు అంటే లక్షల పెట్టి సాంగ్స్ చేస్తుంటారు, బట్ దానికి హార్డ్లీ ఒక చాలా తక్కువ వ్యూస్ ఏ ఉంటాయి, లేకపోతే ఇవి ఉంటాయి. అంటే ప్యాషన్తో చేయాలి తప్ప మనం ఏదో దానివల్ల సర్వైవ్ అయిపోతాం, ఇన్కమ్ అనేది మనం ఆలోచిస్తే అసలు దానివల్ల ఏమి రాదు అసలు. బట్ ఈ విషయంలో మాత్రం వీ షుడ్ అప్రిషియేట్ అవర్ ప్రొడ్యూసర్స్ ఖచ్చితంగా. సో బికాస్ క్రిస్టియన్ సాంగ్స్ వేసే ప్రతి ప్రొడ్యూసర్ నిజంగా ఇప్పుడు ఒక రూపాయి కూడా ఆశించకుండా వాళ్ళు దేవుని కోసం పెడుతున్నారంటే దట్ ఈస్ గ్రేట్ థింగ్. ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు అంటే అఫ్కోర్స్ వాళ్ళకి రిటర్న్ ఏమి రాదని తెలిసినప్పటికీ వాళ్ళంత ఎఫర్ట్, వాళ్ళ టైమ్, వాళ్ళ యొక్క మనీ, ఎవ్రీథింగ్ వారు దాని మీద ఇన్వెస్ట్ చేయటం అనేది చాలా గొప్ప విషయం, వాళ్ళు నిజంగా మనం అభినందించాలి. సో ఇట్స్ అంటే ఇప్పుడు సినిమాలు తీసేటప్పుడు ఒక హిట్ అవుతుంది, హిట్ అయినా హిట్ అవ్వకపోయినా ప్రొడ్యూసర్ది ఏదో కవర్ అవుతుంది, అందుకు తీస్తారు. సో కానీ మన ప్రొడ్యూసర్స్ దేవుని కోసం ఆయన ఏదో అనుభవాల్లో ఇచ్చిన పాటలను పట్టుకుని వాళ్ళకి స్టార్ట్ చేసేటప్పుడే తెలుస్తుంది ఏంటనేది, దీనివల్ల నాకేమి రాదు అని మొదలు పెడతారు. ఆ మైండ్ సెట్ ఏదైతే ఉందో వాళ్ళకి, దాని మీద మాకు రాదు అని తెలుసు కూడా వాళ్ళ విశ్వాసం తెలటం అనేది చాలా గొప్ప విషయం. అవును, అతను మొన్న ఒక వ్యక్తి చెప్తున్నాడు జస్ట్ 2 డేస్ బ్యాక్, పాట చేయాలని 50,000 చిట్టిని 25,000 పాడేశాడంట ఆయన లాస్ట్లో. నేను చాలా ఆశ్చర్యపోయాను. నేను అది కాదంటే మీకు ఎంత లాస్ కదా మీకు అని అంటే, మరి దేవుని పని కదా ఆలస్యం అయిపోద్దని పాడేసానయ్యా అని.
సో ఇట్లాంటి ప్రొడ్యూసర్స్ ఉండటం వల్ల ఈ పాటల ద్వారా దేవుడు అనేక మందిని తాగుతున్నాడేమో అనిపిస్తుంది. అవును, ద ఓన్లీ వాళ్ళు తృప్తి పడేది ఎక్కడంటే ఆ పాటల వల్ల ఎవరైతే బ్లెస్ అవుతారో, ఆ పాటల వల్ల ఎవరైతే రక్షణలోకి వస్తారో, ఎవరైతే మరి కార్యాలు దేవుని కార్యాలని పొందుకుంటారో, దాన్ని బట్టి వాళ్ళకి అది అంతకంటే అంటే వాళ్ళ వాళ్ళు పెట్టిన ఖర్చు అంతా వాళ్ళకి ఒక జీరోగా అయిపోద్ది. ఈ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారన్నా, ఇప్పుడు చాలా మందికి ఉండే ఒక డౌట్, చాలా మందికి ఉండే ప్రశ్న, మేబీ ఇట్ ఈస్ ఎ కాంట్రవర్షియల్ వాట్ ఎవర్, వై నాట్ క్రిస్టియన్ సింగర్స్? సో మనం ఇప్పుడు ఇన్ని లక్షలు ఖర్చు పెడతానని మాట్లాడుకున్నాం కదా, సో ఇంత మంచి ప్రాజెక్ట్స్ లో పాటలు పాడడానికి మన క్రైస్తవులు ఎవరు లేరా? వాళ్ళు ఇక్కడ పాట పాడతారు, రేపు పొద్దున మళ్ళీ ఏదో సినిమా పాట పాడతారు, వేరే ఒక దేవుని గురించి ఏదో పాడతారు. సో ఇలాంటి వాళ్ళని ఎందుకు కావాలని ఎంకరేజ్ చేస్తున్నారా? ఎందుకు మన క్రిస్టియన్ లో పాడే సింగర్స్ ఎవరు లేరా అనే ఒక ప్రశ్న ఇప్పటికీ చాలా మంది నన్ను అడిగారు. ఓకే, ఇది చాలా మంచి అద్భుతమైన ప్రశ్న. యాక్చువల్గా దీనికి నేను అంటే రెండు వైపుల నుంచి చెప్పగలను నేను. క్రిస్టియన్ సింగర్స్లో మనకు అద్భుతమైన సింగర్స్ ఉన్నారు, చాలా అద్భుతమైన సింగర్స్ ఉన్నారు. ఎందుకంటే బయట సెక్యులర్లో పాడే వాళ్ళకి సరి సమానంగా పాడే సింగర్స్ ఉన్నారు, అందులో నో డౌట్, నో డౌట్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక మీరు పాట చేస్తున్నారు, డేవిడ్ వర్మ గారు పాట చేస్తున్నారు, నేను సంగీతం సమకూరుస్తున్నా. ఓకే, నేను సంగీతం సమకూర్చేటప్పుడు నేనేమంటానంటే, ఏమండి మరి ఈ పాటకి ఎవరిని గాయకునిగా పెడదామని నేను అంటాను. అన్నప్పుడు మీరేం చేస్తారు, నాకు ఫలానా వ్యక్తి పాడితే బాగుంటుంది, ఫలానా వ్యక్తి పాడితే బాగుంటుంది అనేది మా ఉద్దేశం అండి, వాళ్ళని అడగండి అంటారు. ఫిలిం సింగర్స్ని వాళ్ళు అంతే, వాళ్ళు అడుగుతారు ఫలానా ఆయన పెట్టండి అని. నేను ఎలా అంటే, నేను చాయిస్ తీసుకోను కదా, ఎందుకంటే ఇన్వెస్ట్ చేసేది వాళ్ళు, వాళ్ళు పెట్టుబడి పెట్టేది వాళ్ళు, కనుక వాళ్ళు చాయిస్. లేదు మీరు ఎవరన్నా చెప్పండి అంటే నేను ఖచ్చితంగా గాస్పల్ సింగర్స్కి నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. ఈవెన్ ఇప్పుడు నా వైఫ్ లిలియన్ క్రిస్టోఫర్ ఆమె పాటలు పాడుతుంటుంది, ఈవెన్ నేను ఎవరికి కూడా ఆమెతో పాడించండి అని నేనేం చెప్పను. అన్లెస్ నేను చేసే పాటల్లో ఏమండి మరి సిస్టర్కి కూడా ఈ పాట ఇద్దామండి అని అంటే తప్ప నేను నేను తీసుకుని నా ఓన్ అంటే చట్టాన్ని నా చేతుల్లో తీసుకుని నేను అలా నడపను. సో విషయం ఏంటంటే అంటే వాళ్ళు ఫిలిం సింగర్స్కి వెళ్ళటానికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి, వాళ్ళు పాడితే జనాలకి రీచ్ అవుద్ది అనేది ఒక అంశం ఎక్కువ. ఎందుకంటే ఆ పలానా వ్యక్తి పాడాడు, పలానా ఆమె పాడింది చాలా బాగా పాడింది అనేది రీచ్ అవుద్దని. ఇంకోటి, వారికి ఉన్న పాట కొంచెం కలర్ మారి కొంచెం బెటర్ వేలో వస్తుంది అనేది వాళ్ళ ఉద్దేశం. అందుకే వాళ్ళు వాళ్ళు ఏంటంటే బెటర్మెంట్ కోసం చేస్తుంటారు. కొంతమంది మళ్ళీ ప్యూర్లీ మాకు గాస్పల్ సింగర్సే పాడాలి అనే అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, వారు కూడా అలా చేస్తుంటారు. బట్ డిపెండ్స్ ఆన్ ద ప్రొడ్యూసర్. ఇప్పుడు ఖర్చు పెట్టేది వాళ్ళు కనుక. చాలామంది నన్ను అడుగుతుంటారు యూట్యూబ్లో, ఏదైనా ఒక పాట రిలీజ్ చేస్తే ఒక సో కాల్డ్ ఎవరన్నా ఫిలిం సింగర్ పాడి ఉండొచ్చు ఆ పాట. ఒకటేంటంటే వాళ్ళు కూడా వాళ్ళు ఇప్పుడు సాధనలో ఉంటారు, వామప్లో ఉంటారు బయట సింగర్స్. సో వాళ్ళు ఏంటంటే ఈజీగా పాట తీసుకుని పాడతారు అనేది ఒక మాట ఉంది. యాక్చువల్గా వాళ్ళు ఏంటంటే ఈజ్తో ఇమ్మీడియట్గా బెస్ట్ ఇవ్వగలుగుతారు అనేది ఒకటి ఉంది. సో అట్ ద సేమ్ టైం మన క్రిస్టియన్ సింగర్స్లో కూడా అంతే అద్భుతంగా పాడేవారు కూడా ఉన్నారు. బట్ ఏంటంటే ది చాయిస్, ప్రొడ్యూసర్ తీసుకునే చాయిస్ని బట్టే నేను ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఆయన పలానాలతో మా అమ్మాయితో పాడించండి ఈ పాట అన్నారనుకోండి, వాళ్ళ పాపతోనే పాడిస్తాను. సో వాళ్ళ పాపతో పాడించాలనుకునే ఉద్దేశం ఆయనకున్నప్పుడు నేను ఇంకొకరిని ఇంకొకరిని సజెస్ట్ చేయలేనుగా, ఎందుకంటే వాళ్ళ కూతురు పాడాలి. పాడాలన్నప్పుడు ఆమెది అల్టిమేట్గా ఆమె పాడాల్సి ఉంటుంది. మా అబ్బాయి పాడతాడండి ఈ పాట అంటే ఖచ్చితంగా ఆయనతోనే పాడించాలి. ఒక ఆయన పాట రావడం రాకపోయినా సరే ఏ కరెక్షన్స్ పిచ్ కరెక్షన్స్ లేకపోతే టెక్నాలజీని మనం వాడి ఇక దాన్ని కొంచెం బెటర్మెంట్గా సౌండింగ్ ఇచ్చే విధంగా చేయాలి. సో నేనైతే నాకు గనక అవకాశం ఇచ్చి ఎవరన్నా మంచి క్రైస్తవుల్లో గాయకులను చూడండి అంటే నేను ఖచ్చితంగా అవకాశాన్ని వినియోగించుకుంటుంటాను. ఖచ్చితంగా మన వాళ్ళకి నేను అవకాశం ఇవ్వటానికి నేను ముందుకుంటాను. నేను ఈ ప్రశ్న ఇంకొక వ్యక్తిని అడిగాను, నేను ఆయన నాతో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ చెప్పాడు. ఏంటంటే బ్రదరు, ఒక ప్రోడక్ట్ ఏదైనా చూస్ చేసుకునేటప్పుడు వి ఆల్వేస్ చూస్ ఫర్ ఎ బెస్ట్ థింగ్. సో మాకు ఆ బెస్ట్ వాయిస్ అనేది ఫిలిం సింగర్స్ లో దొరుకుద్ది మాకు. సో వాళ్ళు ఈ పాటకి న్యాయం చేయగలుగుతున్నారు. మన క్రిస్టియన్ సింగర్స్ అంత న్యాయం చేయలేకపోతున్నారు. వాళ్ళు గనక వీళ్ళంత పర్ఫెక్షనిస్ట్లుగా అయితే
వీళ్ళు అలా ప్రాక్టీసులు చేసి వీళ్ళు కనుక మంచిగా వాయిస్ని మెయింటైన్ చేయగలిగితే, అంటే నేను చాలా మంది సింగర్స్ దగ్గర ఉన్నాను, వాళ్ళు గొంతును బాగా కాపాడుకుంటారంట. సో వాళ్ళు కొన్ని ఫుడ్ చాయిసెస్ ఉంటాయంట, ఏది పడితే తాగరు, సో ప్రాపర్ డైట్ ఏదో సంథింగ్, వీళ్ళంతా ఇదంతా చేసేది వాయిస్ని కాపాడుకోవడానికి. సో ఇట్లా మన వాళ్ళు తయారైతే మేము ఎందుకు వద్దంటాం అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారు అన్నారు. సో ఇస్ దట్ ట్రూ? లేదు, నేను దానికి నేను ఒప్పుకోను, ఎందుకంటే అద్భుతంగా మనలో పాడేవాళ్ళు ఉన్నారు. సో మనం చూస్ చేసుకోవటం అనేది మనం చూస్ చేసుకోవాలి. యాక్చువల్గా సి, కొన్నిసార్లు మనం ప్రొడ్యూసర్స్ని కన్వే చేసే అవకాశం ఉన్నప్పుడు కన్వే చేస్తాం ఖచ్చితంగా, ఏమండి ఇలా కాదు, పలాని వ్యక్తి వాడితే బాగుంటుంది అనేది మనం కన్విన్స్ చేసుకోవచ్చు. కాకపోతే కొంతమంది ఏంటంటే ఫిక్స్ అయిపోతారు, పలాని వ్యక్తే ఈ పాట పాడాలంటారు. సో అన్నప్పుడు మనకి దేర్ ఈస్ నో ఆప్షన్ అనమాట, ఇంకా అక్కడ ఆప్షన్ ఉండదు. అంటే ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ, చాలామంది కాదు, ఫ్యూ ఆఫ్ ద పీపుల్స్ సినిమా సింగర్లతో పాడిస్తే మాకు ఫేమ్ వస్తుందని కొంతమంది మ్యూజిక్ చేసేవాళ్ళు కావాలని ప్రొడ్యూసర్స్ ఈ పాట వీళ్ళు పాడితే బాగుంటుంది, బాగా హైప్ అవుద్ది అని కావాలని సినిమా సింగర్స్ తో పాడిస్తున్నారు అని కూడా విన్నాను నేను. నాకు ఇవి కూడా ప్రొడ్యూసర్ చెప్పారు, ఇది మేము పాడుకుంటామండి అన్న, లేకపోతే ఏదైనా నిసిజాన్ గారు కానీ ఇట్లాంటి వాళ్ళతో పాడించుకుంటామండి, మాకు బడ్జెట్లు అయిపోద్ది. నిసిజాన్ గారు లాంటి వాళ్ళు దే చార్జ్ వెరీ మినిమల్ చార్జెస్. సో ఇట్లా ఉన్నా లేదండి, చెన్నైలో మంచి సింగర్స్ ఉన్నారని వాంటెడ్లీ వీళ్ళ ఫేమ్ కోసం ప్రొడ్యూసర్స్ ని మిస్గైడ్ చేసే వాళ్ళు లేరంటారా? మేబీ, అంటే అది నాకు ప్రత్యక్షంగా తెలియదు కానీ అంతేగా మరి, అంటే ఎందుకంటే వాళ్ళు బాగా పాడతారు అందులో డౌట్ లేదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు సాధన చేస్తూ ఉంటారు, వార్మప్ చేస్తుంటారు, రోజు ప్రాక్టీస్ చేస్తారు, సో బాగా పాడతారు. ఇప్పుడు ఒక స్కిల్ఫుల్డ్ అంటే బాగా పాడతారు. సో మన సింగర్స్ ఏంటంటే దే ఆర్ స్కిల్ఫుల్ అండ్ అనాయింటెడ్, అది మనం గ్రహించాలి. సో కార్యాలు అనేవి అలా జరుగుతాయి. అలా అనుకుంటే మరి చాలామంది పెద్ద సింగర్స్ పాడినప్పుడు, ఇప్పుడు దేవా పాపిని నిన్ను ఆశ్రయించాను అనే పాట ద్వారా అనేకులు రక్షణలోకి నడిపించబడ్డారు. అవును, అఫ్కోర్స్. అదేంటంటే ఆ ఎక్స్ప్రెషన్, పాటని ఎక్స్ప్రెస్ చేసిన విధానాన్ని బట్టి కనెక్టివిటీ, దేవునితో కనెక్ట్ అయ్యి మరి అనేకులు వ్యసనాలను విడిచిపెట్టున్నారు, అనేకులు దేవుని దగ్గరికి వచ్చి మరి దేవుని సొంత రక్షణగా వారు స్వీకరించారు. సో అది డిపెండ్స్ ఆన్ ద ప్రొడ్యూసర్ అంటాను నేను. అంటే ఈ చాయిస్ మేకింగ్లో ప్రొడ్యూసర్స్ ఎక్కువ పాత్ర ఉంటుందా, డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కువ పాత్ర ఉంటుందా? ప్రొడ్యూసర్ అదే మాక్సిమం ఉంటుందండి. ఇప్పుడు మీరు అడిగినట్లు కొంతమంది వాళ్ళ ఫేమ్ను పెంచుకోవటానికి సినిమా వాళ్ళని వాళ్ళతో పాటిస్తే బాగుంటుంది, హిట్ అవుద్ది, ఎక్కువ వ్యూస్ వస్తాయి అనేది కొంతమంది చేస్తున్నారు అనేది ఇప్పుడు మీ ద్వారా నేను తెలుసుకున్నాను. యాక్చువల్గా నాకు యాక్చువల్గా మేబీ అది కూడా ఉండొచ్చు. ఏంటంటే ఇప్పుడు ఆయన ఒక కష్టపడి మ్యూజిక్ చేస్తున్నాడు, దాన్ని ఒకళ్ళు చాలా బ్రహ్మాండమైన వాయిస్ ఉన్న వాళ్ళు పాడారు అనుకోండి, ఇంకోటి బాగా పేరు ఉన్న వాళ్ళు పాడితే అటు బయట సెక్యులర్ పీపుల్ చూస్తారు, అలాగే క్రిస్టియన్స్ చూస్తారు అనే ఒక ఆలోచన ఉంటుంది కదా, వాళ్ళ నేమ్ ఫేమ్ కోసం మేబీ అలాగే అడుగుతారు అనేది నా ఉద్దేశం ఉండొచ్చు. సో దీన్ని నేను, అంటే దీన్ని నేను కాంట్రవర్షియల్గా తీసి మాట్లాడలేను కానీ, బట్ మేబీ అలా కూడా ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. ఇప్పుడు చాలామంది ప్రొడ్యూసర్స్ దగ్గర ఉండే ఒక ఒక ప్రాబ్లం ఏంటంటే, మ్యూజిక్ డైరెక్టర్స్తో ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఇస్తే డిలే చాలా, అంటే కొన్నిసార్లు నెలల డిలేలు అవుతా ఉంటాయి ప్రాజెక్ట్స్. ఒక నెలలోనో రెండు నెలలో ఇస్తానని అది సంవత్సరం దాకా కూడా వెళ్ళిన సాంగ్స్ ఉంటాయి. అంటే ఎందుకని, అంటే వీళ్ళు ఎక్కువ ప్రాజెక్ట్స్ ఒప్పుకోవటమా, లేకపోతే అంటే మ్యూజిషియన్స్ వాళ్ళు ఎలా ఉంటుందంటే దే గో టు లైవ్ మ్యూజిక్, అవును ఎగ్జాక్ట్, అండ్ స్టూడియో మ్యూజిక్ కూడా. సో మన ఇండోర్లో చేసుకునే స్టూడియో మ్యూజిక్, అవును, బయటకు వెళ్ళేది లైవ్. అవును. సో అంటే నేనేమంటానంటే టార్గెట్, ఇప్పుడు ప్రొడ్యూసర్ ఇచ్చే టార్గెట్ని బట్టి ఉండొచ్చు. అవును. ఎలా అంటే రేపు 21వ తారీఖున మా పెళ్లి రోజు అండి, లేకపోతే మా పలానా ఇదండి, ఒక ఈవెంట్ అండి, మా చర్చ్ ఓపెనింగ్ డే అండి, సో ఆ రోజుకి అది రిలీజ్ అంటే ఖచ్చితంగా చేసేవాల్సిందే మాక్సిమం. ఇప్పుడు ప్రొడ్యూసర్ అని ఆయన కూల్గా పర్లేదండి మీరు చేయండి ఏం కాదు టైం తీసుకోండి అంటే ఇంకా లేజర్ అవుద్ది. ఇంకా అలాగ కొన్ని ఓవర్ లుక్ అయినవి ఉంటాయి. నేను రీసెంట్గా ఒక సాంగ్ వర్క్ చేసాము మేము రాజు బ్రదర్ అని, ఆయన ఒక డేట్ చెప్పాడు ఆయనకి, ఆ టైంకి ఇచ్చేస్తానని ఒక 1 మంత్ ముందు అయిపోయింది, రఫ్ ఏదో పంపించేసారు అయిపోయింది. ఇంకా ఆ టైంకి ఫోన్ ఆడియో రాలా, ఫోన్ చేస్తుంటే రెస్పాండ్ అవ్వట్లేదు.
ఈయనేమో ఇంత మీటింగ్లో ఉంటాడు స్టేజ్ మీద, ఆడియో పంపిస్తే ప్లే చేద్దాం చేద్దామని. అసలు ఆయన బాధ బాధ కదా అసలు ఆ రోజు రిలీజ్ అవ్వలేదు. ఆయన ఒక 2-3 డేస్ తర్వాత రెస్పాండ్ అయ్యాడు ఆయన. ఓకే, మ్యూజిక్ చేసిన ఆయన. మ్యూజిక్ చేసిన ఆయన. సో ఈ ఈ డిలేలు, ఈ నాట్ రెస్పాండింగ్లు, ఇవన్నీ చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర ఉంటాయి. అంటే వీటికి ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉంటుందా? రీజన్ అంటే ఏం కాదు, నేను వాంటెడ్లీ చేస్తారా వాంటెడ్లీ అని ప్రొడ్యూసర్స్ కి ఇదే క్వశ్చన్. సి ప్రొడ్యూసర్స్ కి అంటే టార్గెట్ పలానా పలానా ఈ టార్గెట్ లో మనం ఈ రోజు రిలీజ్ చేస్తున్నాం అనే టార్గెట్ ఉంటే ఎనీ మ్యూజిక్ డైరెక్టర్ నిద్రాహారాలు మానైనా సరే చేస్తాడు ఖచ్చితంగా. ఎవరైనా చేస్తారు. ఇప్పుడు ఎల్లుండి క్రిస్మస్ అండి మాది, సో మాకు ఎల్లుండి అక్కడ క్రిస్మస్ లో రిలీజ్ చేసుకోవాలి డిసెంబర్ 2వ తారీఖున. అంటే నవంబర్ నుంచే చేసి ఇవ్వాలి, ఎందుకంటే ఆ సీజన్ అయిపోతే ఆ పాటకు వాల్యూ ఉంది కదా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేసుకోవాలి. సో డిపెండ్స్ అనమాట. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ప్రొడ్యూసర్ కొన్న అంటే వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్కి ఉన్న మ్యూచువల్ అండర్స్టాండింగ్ని బట్టి పర్లేదు కొంచెం లేట్ అయినా చేసుకుందాం, ఏం కాదు కంగారు లేదా అని అనే వాళ్ళని బట్టి కొంచెం వెళ్ళద్ది, కొంచెం వెళ్ళద్ది. సో వాళ్ళు ఎప్పుడైతే కొంచెం ఫోన్ చేసి నాకు పలానా డేట్కి నేను రిలీజ్ చేస్తున్నాను చేద్దాం అనుకుంటున్నాను అంటే కనుక మ్యూజిక్ ఎనీ మ్యూజిక్ డైరెక్టర్ ఖచ్చితంగా థర్డో పేడో తెలుసుకోవాల్సిందే, ఏంటి చేసి ఇవ్వాల్సిందే అది. ఈ కొంచెం కమర్షియల్ నుంచి పక్కకు వద్దాం. సంగీత రత్న ఒక మంచి ఒక క్రిస్టియన్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో దేవుడిచ్చిన ఒక ఒక మంచి స్థానం మీకు. ఓకే, అసలు అది తీసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? నాకు అంటే నాకు అనిపించింది అనిపించింది ఏంటంటే స్టిల్ ఐఎమ్ నాట్ వర్ది అనిపించింది నాకు. ఎందుకంటే మోర్ టు గో, అంటే ఇంకా ఇంకా చేయాలి, ఇంకా ఎంతో చేయాలి. బట్ ఏంటంటే దేవుని పని చేస్తున్నప్పుడు దేవుడిచ్చిన ఒక గొప్ప ఆధిక్యత నాకు అది. అంటే అనేకులు ఉన్నారు, చాలామంది ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు. సో వారికి కూడా ఇదే ఇదే అవార్డు కూడా వారికి దక్కుద్ది, వారు ఎలిజిబుల్. సో కాకపోతే ఏంటంటే మన్నా మినిస్ట్రీస్ వారు బిషప్ ఎర్నెస్ట్ కొమానపల్లి గారు, అలాగే రేచలమ్మ గారు, సుదర్శన్ జ్యోతి గారు, దీవెన్ కుమార్ గారు, వీరి యొక్క మొత్తం మన్నా మినిస్ట్రీస్ ఒంగోలులో జరిగిన మీటింగ్స్లో ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఫెస్టివల్స్లో. సో అంటే నేను ఆల్మోస్ట్ ఒక 1000 ఆల్బమ్స్ చేసిన సందర్భంగా అది నాకు అవార్డు ఇచ్చారు. సో నేనేంటంటే ఇంకా కష్టపడాలి, రెస్పాన్సిబిలిటీ అంతే అంతే, ఇంకా కష్టపడాలి, ఇంకా చేయాలి. ఎందుకంటే అద్భుతమైన కంపోజర్స్ ఉన్నారు క్రిస్టియన్ మ్యూజిక్లో. అంటే వాళ్ళందరికీ కూడా ఇలాంటి ఒక మంచి రివార్డ్స్ ఉండాలి అనేది నా ఉద్దేశం. సో నాకు ఉన్నదాన్ని బట్టి నేను దేవునికి స్తుతి చెల్లిస్తున్నా. బట్ ఐఎమ్ నాట్ దట్ మచ్ వర్ది, బట్ ఏంటంటే ఆయన కృపచేతే, ఆయన కృపచేతే నాకు నన్ను దేవుడు వాడుకున్నాడు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చీకాల స్నేహం అండ్ నాకు బాగా ఇష్టమైన పాట. మేము కీబోర్డ్ ప్లే చేయడానికి వెళ్ళేటప్పుడు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ పాటలు పాడేవాళ్ళు, చర్చెస్ లో ప్లే చేసేవాళ్ళు. అసలు యూట్యూబ్ లేవు, ఈ సోషల్ మీడియా లేనప్పుడు అసలు ఈ పాటలు ఇంత ఎట్లా రీచ్ అవ్వగలిగినాయి? అంటే అదే పాటలో ఉన్న టెక్స్ట్, ట్యూన్ అండ్ టెక్స్ట్. మ్యూజిక్ అనేది ఇట్స్ ఎ సపోర్టివ్ థింగ్. ఒక పాట రీచ్ అవ్వడానికి కారణం అంటే దేవుని మహాకృప ఉంటేనే తప్ప రీచ్ అవ్వదు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. నేను చాలా మంది అంటూ ఉంటాను నాతో పాటలు చేసేటప్పుడు, సరే బ్రదర్ ఈ పాట బాగా హిట్ అయిపోద్దా అని అడుగుతుంటారు అందరిలోకి, ఆ పాటలాగా అయిపోద్దా అంటుంటారు. నేను అంటాను అవడం సంగతి నాకు తెలియదు, కానీ దేవుని మహాకృప ఈ పాటకి తోడై ఉంటే ఖచ్చితంగా ఈ పాట. యాక్చువల్గా మా తాతయ్య వాళ్ళు వాళ్ళు చెప్పేవాళ్ళు, ఆశీర్వాదం గారు అని మా తాతయ్య గారు వాళ్ళు, ఆ విజయవాడలో జరిగేవంట సభలు, ఆంధ్ర మొత్తం ఏమంటారు ఐక్య క్రైస్తవ సభలు అని జరిగేవంట మొత్తం మన ఆంధ్ర వైడిగా తెలుగు ప్రజలందరికీ. అక్కడ ఈ పాట ఒక పాట పాడితే గనక మొత్తం తెలుగు ప్రజలు ఎక్కడున్నారో ప్రపంచం అంతా నలుమూలకి ఆ పాట వెళ్ళిపోయేదంట. సో అలా వెళ్ళలేదంట. సో అలాగే నడిపించినానవ కూడా అంత అంటే మీడియా లేని టైంలో అలా వెళ్ళింది. ఇప్పుడు మనకు తెలిసిందే ఎలా వెళ్తుంది. నాకు బాగా నచ్చిన ఒక విషయం ఏంటంటే కొత్తగా వచ్చే మ్యూజిషియన్స్, కొత్తగా వచ్చే కీబోర్డ్ ప్లేయర్స్ కానీ రిథమ్ ప్లేయర్స్ కానీ వాట్ ఎవర్ దేర్ మేబీ, వాళ్ళందరికీ జేకే అన్న అంటే చాలా ఇష్టం. ఎందుకని నేను ఒక 2-3 అడిగాను, నేను ప్రతి విషయంలో ప్రతి దానికి ఏది అడిగినా కానీ మీరేమైనా చేయగలిగితే హెల్ప్ చేస్తూ ఉంటాడన్నా
అని చాలా మంది చెప్పారు. ఓకే, అసలు ఇంతమందిని ఎట్లా మీరు ఆకట్టుకోగలిగారు? సో వన్ థింగ్ నేనేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరి దగ్గర కూడా ఈగోలాగా లేకపోతే ఏమంటారు యాటిట్యూడ్ అసలు చూపించను. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారంటే మనకు ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది కదా, ఆబ్వియస్లీ. అదే, సో బట్ మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అని. సో నేను నమ్మేది ఏంటంటే, మనం ఒకళ్ళని ఎంకరేజ్ చేస్తే దేవుడు మన ఆర్ట్ని ఇంకా డెవలప్ చేస్తాడు. కొత్త కొత్త వాళ్ళని, కొత్త న్యూ జనరేషన్, సి ఫర్ ఎవ్రీ మ్యూజిషియన్ లేదా ఎవ్రీ ఏమంటారు ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఒక 10 ఇయర్స్ స్పాన్ మ్యాక్స్, అది 10 ఇయర్సే. ఒక మంచి ఒక హెల్దీ మ్యూజిక్ అందించిన టైం అంటే ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి ఒక 10 ఇయర్స్. ఓకే, సో మై కెరీర్ స్టార్టెడ్ ఫ్రమ్ 95 నుంచి అనుకోండి, 95 నుంచి స్టార్ట్ అయింది యాజ్ ఎ కీబోర్డ్ ప్లేయర్ అంటే నేను బేసిక్స్ నుంచి. సో అప్పటి నుంచి స్టార్ట్ అయింది కదా, సో ఇప్పటికీ ఇంచుమించుగా ఒక 30 సంవత్సరాలు. సో ఒక 10 సంవత్సరాలు అనేదే ప్రతి ఒక్కరికి ఉండేది. ఇక ఆపై ఉన్నారంటే ఇట్స్ నిజంగా అది ఒక అమేజింగ్ గ్రేస్ ఆఫ్ గాడ్ అంతే. ఎందుకంటే ఆ దేవుని మహాకృప తోడై ఉంటే తప్ప మనం అసలు రాణించలేము. మాక్సిమం ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి, ప్రతి మ్యూజిషియన్కి ఒక 10 ఇయర్స్ అనేదే ఒక ది బెస్ట్ అనమాట, ఒక ఫ్రూట్ఫుల్ పీరియడ్. సో నేను ఎంకరేజ్ చేయటం అంటే, నేను ఒకటే అంటాను ఎప్పుడు కూడా ఎవరిని కూడా, సోషల్ మీడియాలో కానీ లేకపోతే బహిరంగంగా నేను ఎవరిని విమర్శించను, తిట్టను కూడా. ఒకవేళ వాళ్ళని ఎవరినన్నా గర్దించాలి లేకపోతే ఎవరినన్నా వాళ్ళకి నేను కౌన్సిల్ చేయాలంటే పర్సనల్గా చేస్తా, పర్సనల్గా అంతే. ఒకవేళ ఎవరికన్నా నేను సజెషన్స్ ఇవ్వాలంటే ఇన్బాక్స్ చేసి పర్సనల్గా వాళ్ళకి టెక్స్ట్ చేసి చేస్తాను తప్ప 10 మంది ముందు నేను వాళ్ళని అవమానపరచను. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇప్పుడు ఏంటంటే, అఫ్కోర్స్ ఒక కీబోర్డ్ ప్లేయర్, ఒక మ్యూజిషియన్ నా పక్కన వాయించడానికి వచ్చి వాయిస్తూ ఉంటాడు, ఎవరికి తెలుసు రేపు ఒక 5 సంవత్సరాల తర్వాత అతను ఒక అద్భుతమైన ప్లేయర్ కావచ్చు. సో మనం ఎంకరేజ్ చేసామంటే అది అతనికి చాలా ఎలా ఉంటుందంటే, ఒక 100 మార్కులు వచ్చినంత హ్యాపీ ఉంటుంది. అదే మనం ఎంకరేజ్ చేయకుండా తిట్టామనుకోండి, అసలు ఆ మ్యూజికే మానేసే అంత చాయిస్ కూడా రావచ్చు. మనం తిట్టి వాళ్ళని డిసప్పాయింట్ అంతే కదా. ఇప్పుడు మనం ఏమన్నా డిసప్పాయింట్ చేస్తే వాళ్ళ ఎందుకు చూస్ చేసుకున్నాను రే మ్యూజిక్ అనే ఇది అసలు. అందుకే నాకు ఇవన్నీ చెప్పింది కీబోర్డ్ ప్లేయర్స్ బేసిక్గా, కొత్తగా వచ్చిన వాళ్ళే. అదే అదే. ఇంకొక విషయం ఏంటంటే, చాలా మంది అసలు ప్రాజెక్టులు పక్కనోటి లాక్కుందామా ఎదురోటి లాక్కుందామా అని చూసే ఈ టైంలో నాకు ఒక మ్యూజిక్ డైరెక్టర్ చెప్పాడు, ఇక్కడే ఉంటాడు, అనా ఈ కాలంలో ఇట్లాంటి మ్యూజిక్ డైరెక్టర్ నేను చూడలేదన్న, ప్రాజెక్ట్స్ నా దగ్గర నుంచి చాలా మంది లాక్కి వెళ్ళిపోయారు కానీ ఎట్లా నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి, వేరే వాళ్ళతో ఒక ప్రొడ్యూసర్ వర్క్ చేస్తుంటే వాళ్ళకి మెసేజ్లు పెట్టి తీసుకొని వాళ్ళు చిన్నోళ్ళు మేము పెద్దోళ్ళు మాయ్యా అని చెప్పి లాక్కొని చివరికి ఆ ప్రొడ్యూసర్లు పాటలు చేయటం మానేసేటట్లు చేసేసే వాళ్ళు ఉన్న ఈ టైంలో కొత్త కొత్త వాళ్ళకి చిన్న చిన్న బడ్జెట్లు ఏమైనా వస్తే ఇదిగో మనోడికి ఇవ్వండి బాగా చేస్తాడు అని మీరు చాలా ప్రాజెక్ట్ ఫార్వర్డ్ చేశారు. ఎందుకంటే నాకు ఉన్నాయి 2 చేతులు, ఈ 2 చేతులతో నేను పని చేయగలను. 10 చేతులు అంటే 10 పనులు చేయగలను అంతే కదా. ఈ 2 చేతులతో నేను చేయగలను. సో నేను కూడా ఒకటి అంటే నేను చాలా ఇదిగా నమ్మేది ఏంటంటే, మనం చేయగలిగిన వరకే మనం చేయాలి. అందుకే నేను యాక్చువల్గా అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైతే చేస్తున్నారో లేదా నాకు కొంచెం పరిచయం ఉన్న అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లేదా కొంచెం బాగా చేస్తున్న వారిని నేను చూస్తాను. చూసినప్పుడు ఖచ్చితంగా నేను కొన్ని పాటలు అనిపిస్తాయి, వాళ్ళు చేస్తేనే ఈ పాట బాగుంటుంది, నాకంటే కూడా వాళ్ళు చేస్తేనే కొంచెం వెరైటీగా కొంచెం డిఫరెంట్ స్టైల్లో వస్తుందని అనుకున్నప్పుడు నేనేం చేస్తానంటే, ఆ ప్రాజెక్ట్ని వాళ్ళకి మీరు డైరెక్ట్గా ఇదిగో ఈ నెంబర్ ఇస్తున్నాను, పలానా వ్యక్తి చాలా బాగా చేస్తాడు మ్యూజిక్ అని నేను అలా అప్పగిస్తుంటాను. చాలామంది ఏంటంటే ఉన్న వర్క్ని ఇంకొకళ్ళ వర్క్ని కొలగొడతా ఉంటారు. సో నేనైతే ఎవరికి ఫోన్లు చేసి నాకు పలానోళ్ళు అంటే వేరే క్లయింట్స్ ఎవరైతే ఒక టీమ్గా ఉండి చేసుకుంటున్నారో వాళ్ళకి ఫోన్ చేసి అడిగిన దాఖలాలు ఎంతవరకు లేదు. నేను ఎప్పుడు ఒకటి అనుకుంటా, దేవుడు ఒక అవకాశం నాకే అని ఆయన దాచి ఉంచితే లేకపోతే నాకే అని ఏర్పాటు చేస్తే అది ఒక 1000 మంది వచ్చి దాన్ని ఏమంటారు గద్దలాగా తన్నుకెళ్దామన్నా సరే దేవుడు నాకే ఉంచుతాడు. లేదు ఒక పాటకి
ఇది నేనే చేయాలి నేనే చేయాలని వెనకబడితే అది ఎవరికి చెందాలో దేవుడు, నేను ఎంత తపన పడినా అది రాదు, అది ఎవరికి చెందాలో ఎవరు ఎవరు చేయగలగాలో వారి దగ్గరికే దేవుడు పంపిస్తాడనే ఒక బిలీఫ్ నాకు, అంటే మొదటి నుంచి ఆ విశ్వాసం నాకు ఉంది. కనుక నేను ఏంటంటే అప్కమింగ్ మ్యూజిషియన్స్ని, మ్యూజిక్ డైరెక్టర్స్ని నేను ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ టాలెంట్, సి నాకులాగా పలాన వ్యక్తి అలా చేయలేరు, ఆయనకు ఒక కొత్తదనం ఉంటుంది, ఆయన ఆ విధంగా చేస్తాడు, నాకు ఒక విధంగా, నేను ఒక విధంగా చేస్తాను, అలాగే డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్, వాళ్ళ యొక్క క్రియేటివిటీ డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకే నేను ఏదన్నా నాకు చాలా బిజీగా ఉండి నేను చేయలేకపోతున్నాను అనుకోండి, నేను ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ బాగా చేసేవాళ్ళని, అంటే శ్రద్ధగా చేసేవాళ్ళని నేను వాళ్ళని, చాలా మంది దగ్గర నుంచి నా ఈ మాట మాకు ఈ ప్రాజెక్ట్ క్రిస్టఫర్ అని పంపించాడు, ఈ ప్రాజెక్ట్ పంపించారు అంటే నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే వీడియో డిపార్ట్మెంట్ వేరు. ఇప్పుడు వీడియో డిపార్ట్మెంట్ గురించి కూడా మాకే చాలా ప్రాజెక్ట్స్ పంపించారు మీరు, ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ, కానీ ఆడియోకి సంబంధించి మీరు ఆల్రెడీ ఆ వర్క్ లో ఉండి అవి చేస్తా అట్లా కాదు నాకు కాదు, కానీ వీళ్ళు బాగా చేస్తారు ఇవ్వండి అని కొత్త వాళ్ళకి పంపించడం అనేది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అన్న వినయ్ కుమార్ అన్న అండ్ షారోన్ సిస్టర్స్ అండ్ శ్యామ్ కే శ్రీనివాస్, ఈ అసలు వీళ్ళందరితో మీ జర్నీ ఏంటి, అసలు అసలు ఈ షారోన్ సిస్టర్స్ అనేది ఎట్లా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఉన్న మీ చాలా పాటల్లో ఈ టాప్ టూనే మిక్సింగ్ చేసేవాళ్ళు ఉంటారు, సో బెస్ట్ అవుట్ ఇస్తుంటారు మీకు, అవి ఎట్లా అసలు ఎన్ని ఎప్పటి నుంచి జర్నీ అసలు ఇది మీతో? వినయ్ నా ఓన్ బ్రదర్, వినయ్ వచ్చేసి నా ఓన్ బ్రదర్, హీజ్ ఏ ది బెస్ట్ సౌండ్ ఇంజనీర్ ఉన్న ఇక్కడ హైదరాబాద్లో, ఇప్పుడు ఉన్న సౌండ్ ఇంజనీర్లో ఆయన ఒక బెస్ట్ సౌండ్ ఇంజనీర్, మంచి బాగా లీడింగ్ సౌండ్ ఇంజనీర్ అని చెప్పొచ్చు. అన్నీ నేను పట్టుబట్టి ఆయనకి ఓకే, అంటే ఏంటంటే అర్థం చేసుకుంటాడు బాగా చేస్తాడు. సో నాకు వినాయకి అంటే నేను నాకు ఏం కావాలన్నా నేను బయట సౌండ్ ఇంజనీర్లతో నేను అంత ఎక్స్ప్రెస్ చేయలేనేమో, ఎందుకంటే వాళ్ళు నేను చెప్పింది ఒప్పుకోరు కొన్నిసార్లు, ఎందుకంటే నాకు ఎలా కావాలంటాను సౌండ్ డిజైన్ చేసేటప్పుడు, వాళ్ళు ఇలా వాళ్ళకి ఏదో ఒక వాళ్ళకు ఒక ఇది ఉంటుంది, ఒక ఒక లిమిటేషన్స్, ఆ లిమిటేషన్స్లో మేబీ వాళ్ళు చేయరు. బట్ నాకు వినాయ్ కానీ శ్యామ్ కే శ్రీనివాస్ అంటే ఇక మనోడు చాలా జీనియస్. అసలు ఎలాగంటే ఎంత జీనియస్ అంటే ఒక పాట నేను అలా ఒక రికార్డ్ చేసి ఇంటేక్స్ అన్ని తీసుకొని పెట్టుకున్నామంటే ఎవ్రీథింగ్ ఫస్ట్ ఓపెనింగ్ నుండి ఎండ్ వరకు ఒక స్క్రాచ్ మొత్తం, అంటే నేను నా మైండ్లో నేను ఎలా ఆలోచిస్తాను, సి నాకు ఇలా ఉండాలి ఈ సాంగ్ అంతా లెంగ్త్ ఆ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ విధంగా ఉండాలనేది నా మైండ్ రీడ్ చేస్తాడు ఆయన శ్యామ్ కే శ్రీనివాస్. చేసి యాజ్ ఇట్ ఈస్ ఎలా కావాలనుకుంటున్నానో నేను చెప్పను, నేను ఏమనుకుంటానంటే ఇదిగో లాస్ట్లో ఈ పేస్ట్ చేయి, పలాంది చేయి, అక్కడ తీసుకొచ్చి ఇక్కడ వేసి ఇలాగ కోరస్ పెట్టు ఇవి అని చెప్పుదాం అనుకుంటుంటాను. ఆల్రెడీ ముందు చేసేసి ఉంటాడు, నేను అలా చెప్పబోయే ముందు అది వచ్చేస్తుంటుంది అనమాట. అండ్ హీస్ ఆల్సో చాలా లోలో ఉన్నప్పుడు మీకు బాగా సపోర్టివ్గా ఉన్నారని నేను చాలా నిజంగా అవునవును అవును వినయ్ కానీ వాళ్ళు నాకు మంచి సపోర్టర్స్, నా మాట వింటారు ఎక్కువ, ఎందుకంటే నా మాటను బాగా గౌరవిస్తారు. అండ్ వాళ్ళు ది బెస్ట్, అంటే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్ అన్ని వాళ్ళే చేశారు వాళ్ళిద్దరే. ఈ షారోన్ సిస్టర్స్ అవును హౌ ఇట్ స్టార్టెడ్ వాళ్ళది, వాళ్ళది వచ్చేసి ఒక 3-piece బ్యాండ్. సో వాళ్ళది ఆశితీరా అనే ఒక ఆల్బమ్ ద్వారా వాళ్ళు క్రిస్టియన్ మ్యూజిక్, అంటే క్రిస్టియన్ మ్యూజిక్లో మనకి ఆశితీరా అనే ఆల్బమ్ ద్వారా ఎంటర్ అయ్యారు వాళ్ళు. సో నేను అది యాక్చువల్గా ఇది అదంతా కూడా ఆ ఆల్బమ్ దైవజనులు మన జ్యోతిరాజ్ గారి సహోదరులు పరంజ్యోతి గారు అని ఉన్నారు కదా, సో ఆయనే అదంతా కూడా ఆల్బమ్ అప్పుడు టేకప్ చేసి చేశాను. సో నేను దానికి నేను కీబోర్డ్ ప్రోగ్రామింగ్ అండ్ అరేంజ్మెంట్స్ అన్ని, ఆ తర్వాత మొదటి షారోన్ గారిని, ఆమె షీజ్ వెరీ టాలెంటెడ్ అనమాట. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఒక రకంగా చెప్పాలంటే ఆమె గురించి క్రిస్టియన్ ఫీమేల్ కంపోజర్స్లో ది బెస్ట్ కంపోజర్ ఎవరైనా ఉన్నారా అంటే షీఈస్ ద వన్. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా వరకు పాటలకి ఎవరు స్వరకల్పన చేశారనేది తెలీదు, కాకపోతే ఈమె షారోన్ ఫిలిప్ గారు ఆమె చేసిన పాటలు చాలా అనేకులు పాడుకుంటున్నారు. షీఈస్ టాలెంటెడ్ అనమాట, అంటే దేవుని తో దేవుని
ఏమంటారు అభిషేకింపబడిన స్త్రీ నిజంగా చేస్తున్నారు కదా. అవునవును, సో పచ్చడి చేస్తున్నారు. అండ్ ఆమె నిజంగా ఇప్పుడు సమస్తానికి ఆధారమైన ఏసఐ అని ఒక పాట ఉంటుంది కదా, ఈ మధ్య చాలా మంది ఆ పాట పాడుతున్నారు. సో అది మేము 2011లో సిస్టర్ ప్రభావతి అని ఆమె రాశారు. సో దానికి ఏమే షారోన్ ఫిలిప్ గారే ట్యూన్ చేశారు అన్నమాట. సో అది మాక్సిమం చాలా మందికి తెలియదు. సో మేబీ ఈ ఏమంటారు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా ఈ విధంగా, సో ఇలాగా మోస్ట్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్ ఆమె ట్యూన్ చేశారు. అండ్ ఇంకా నా వైఫ్ లిలియన్, సో ఆమె గురించి చెప్పాలంటే షీఈస్ ఏ బెస్ట్ సింగర్, మల్టీ టాలెంటెడ్. ఎగ్జాక్ట్లీ, మల్టీ టాలెంటెడ్. ఆమె ఎడిటింగ్ చేస్తారు, బాగా పోటీ కూడా షూట్ చేస్తుంది ఆమె. అవును. నెక్స్ట్ ఇలాగ అన్ని ఆమె కీబోర్డ్ కూడా ప్లే చేస్తుంది. అండ్ స్టార్టింగ్ కీబోర్డ్ ప్లే చేసేవాళ్ళంట. అవును, స్టార్టింగ్ ఆమె సింగర్ కాదు యాక్చువల్గా, స్టార్టింగ్ షీఈస్ ఏ కీబోర్డ్ ప్లేయర్. వాళ్ళ సిస్టర్ ఏమో గిటార్ అండ్ వోకలిస్ట్. అండ్ చిన్న సిస్టర్ వచ్చేసి ఆమె ఓకే డ్రమ్స్ అనమాట, ఆమె కీబోర్డ్ వాయిస్తారు బట్ డ్రమ్స్. సో వాళ్ళతో ప్రారంభించిన ఆశ తీర, ఆ తర్వాత చిరకాల స్నేహం, సంతోష వస్త్రం, నీరాజ్యం. సంతోష వస్త్రం చాలా సూపర్ హిట్. అవునవునవును, టైటిల్ సాంగ్ చాలా బాగుంటుంది. అవునవునవును, సంతోష వస్త్రం నాకు ధరింపు చేసావు. అవునవును. ఈ త్రూ అవుట్ ద ఇంటర్వ్యూలో, త్రూ అవుట్ ద జర్నీలో చాలా సార్లు మీ నాన్నగారి గురించి, నాన్నగారి గురించి ప్రస్తావిస్తూనే వచ్చారు. మీరు మ్యూజిక్ లైక్ ఎలా వచ్చారు, మీరు ఫెయిత్ లో ఎలా నిలబడగలిగారు అని ప్రతిసారి మా నాన్నగారు నడిపించారని చెప్తాను. రీసెంట్ టైమ్స్ లో నాన్నగారు ప్రభునంద నిద్రించారు. సో అసలు ఆ సిచ్యువేషన్ ఎలా ఓవర్కమ్ చేయగలిగారు మీరు? డీపెస్ట్ ఫాల్ డౌన్ కదా. యాక్చువల్గా నేను ఇప్పుడు తలుచుకున్నా సరే నాకు చాలా అంటే ఎమోషనల్ అయిపోతాను. ఏంటంటే ఆయన మొదటి నుంచి కూడా నాకు చాలా ఎంతో సపోర్ట్గా నిలిచారు. బట్ ఏంటంటే దేవుడిచ్చిన మహాకృప ఆయనకి, ఆయన ఎప్పుడో ఆల్మోస్ట్ 2012లోనే ఆయనకి చాలా అస్వస్థత వచ్చింది. ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చినాయి అన్నమాట. అంటే ఇక్కడ పరిచర్యలో ఇక ఆయన తిరగడం, రెస్ట్లెస్గా ఉండటం వల్ల ఇంకా ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దేవుని మహాకృప ఏంటంటే మా తల్లిగారి ప్రార్థన, సంఘం ప్రార్థన, గుడ్ షెపర్డ్ సంఘం ప్రార్థన వల్ల ఇన్ని సంవత్సరాలు దేవుడు బ్రతికించాడు. ఎన్నోసార్లు ఇంకా అయిపోయింది, ఇదే లాస్ట్ ఇంకా అయిపోయింది, ఇంకా ఫైనల్ అనుకునే సమయంలో కూడా దేవుడు మళ్ళీ లేపి ఆయన బ్రతికించి వాడుకున్నాడు. నిజంగా చాలా చివరి వరకు కూడా ఆయన మరి సంఘంలో ఇనాక్టివ్ అయినప్పటికీ కూడా మరి అక్కడ మా తల్లిగారు ఆ సంఘాన్ని చూసుకుంటున్నారు. అలాగే మాకు మా యొక్క బంధువులు, మా బాబాయిలు ఉన్నారు, వారందరూ సంఘం ఉన్నారు, మంచి సంఘం. వారి ద్వారా అక్కడ పరిచర్య చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. అలాగే డాడీ ఇక్కడికి వచ్చాక నేను ఒక నర్సపూర్ జ్యోతిరాజ్ గారు మీటింగ్స్లో ఉన్నాను. ఉన్నప్పుడు ఆయన ఇంకా చాలా ఇంకా లాస్ట్ స్టేజ్ అనమాట. ఇంకా లాస్ట్ స్టేజ్లో ఆయన ఉన్నప్పుడు ఒక పక్కన వాయిస్తున్నాను, ఒక పక్కన కింద ఫోన్ పెట్టుకుని నాకు చాలా ఒకలాగా ఆందోళన, అంటే ఏమవుతుంది, ఏమని ఫోన్ వస్తుంది అనేది. కానీ దేవుని కృప ఏంటంటే ఆయన ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి తీసుకొచ్చాము నేను. ఆ మీటింగ్స్ అయిపోగానే హైదరాబాద్ మెరుగైన వైద్యం కోసం ఇక్కడికి తీసుకొచ్చాం. తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఆయన కొంచెం కోలుకుంటున్నారు అనిపించింది. కానీ ఇమీడియట్గా మరి దేవుని పిలుపుని అందుకుని వెళ్ళిపోయారు. ఇంకా మేము చివరిగా చూసుకున్నాం, ఆయన మా దగ్గరే చనిపోయారు. ఇంకా మాకు అది లేకపోతే ఒకళ్ళు అక్కడ ఉన్నప్పుడు, మేము ఇక్కడే ఉన్నప్పుడు ఆయన అక్కడ చనిపోతే మాకు చాలా నిజంగా ఇప్పటికీ మేము కోలుకోలేని బాధ మాకు ఉండేది. కాకపోతే మా మధ్యలోనే ఉన్నారు, మా మధ్యలోనే కనుమూశారని మాకు అతృప్తి ఉంది. నెక్స్ట్ ఆయన అంటే మాకు ఇచ్చిన ఒక మంచి లెగసీ ఏంటంటే సేవ, ఇంకా దాన్ని కొనసాగిస్తున్నాం. అండ్ డాడీ చనిపోయగానే నాకు అసలు అంటే పని చేయడానికి నాకు అసలు అంటే మైండ్ సహకరించలేదు అసలు నాకు. ఎందుకంటే డాడీని కోల్పోయాను, ఎందుకంటే చాలా ప్రేమించేవారు. ఎందుకంటే మమ్మల్ని కొట్టలేదు. ఒక్క మాట చెప్పాలంటే పిల్లల్ని ఎవరినైనా కొడతారు కదా, అసలు ఆయన మాటతోనే మమ్మల్ని భయపెట్టి మాటతోనే లోబడిపోయే వాళ్ళం. ఇంకా ఒక మాట అన్నారంటే ఇంక మళ్ళీ నో మోర్ ఆర్గ్యుమెంట్స్ అనమాట, ఇంకా దానికి లొంగాల్సింది. అలాగ మమ్మల్ని ట్రైన్అప్ చేశారు. సో అదే విధంగా మా తమ్ముడిని కానీ నన్ను కానీ ఎప్పుడు కొట్టేవారు కాదు, చాలా ప్రేమించారు. ఆయన చనిపోవటం అనేది మాకు పెద్ద లోటు. కానీ ఆ తర్వాత ఇమ్మీడియట్గా చనిపోయిన వెంటనే నాకు సతీష్ కుమార్ గారి దగ్గర నుంచి సునీల్ బ్రదర్ ఫోన్ చేశాడు, అన్న సతీష్ కుమార్ గారు పాట ఒకటి ఉంది, అది మనం చెయ్యాలి, మరి ఈ పరిస్థితిలో మీరు చేయగలరా, ఎందుకంటే నాన్నగారు చనిపోయి ఒక వారం కూడా అవ్వట్లా, మరి ఈ పరిస్థితిలో మీరు చేయగలరా చెప్పండి
ఎందుకంటే అది ఈ పాట మీరే చేయాలని అనుకుంటున్నాం, మరి మీరేమంటారు అంటే ఆ పాటని నిన్నే నమ్మిన అనే పాట, మరి అది ఆ పాట ట్యూనింగ్ వచ్చి షారోన్ ఫిలిప్ గారు చేశారు ఆ పాట. ఆ పాట నేను అన్నాను, ఈ యొక్క ఈ దుఃఖకరమైన పరిస్థితి నుంచి నేను ఓవర్కమ్ అవ్వాలంటే నేను పనిలో ఉండాలి, పనిలో ఉండగలిగితేనే నేను చేయగలనని చెప్పి వెంటనే ఆ పాటను టేకప్ చేసి ఆ పాటను చేశాను. ఆ తర్వాత నేను ఒక 9 మంత్స్ వరకు, ఆల్మోస్ట్ 1 ఇయర్ వరకు కూడా, మన ఫస్ట్ యానివర్సరీ వరకు కూడా ఎప్పుడు ఆ జ్ఞాపకాలు, అంటే మాకు ఆయన నేర్పిన పరిస్థితులు అండ్ విశ్వాసాలు ఎలా బలపరచబడాలి ఇవన్నీ కూడా ఎప్పుడు గుర్తొస్తూ ఉండేవి. ఇంకా అది తీరం దుఃఖం బట్ ఏంటంటే, మనం నిరీక్షణ లేని వారి వలే మనం దుఃఖించడం కాదు, కానీ మనం నిరీక్షణతో ఒకనాడు ఆయన కలుసుకుంటాం అనే ఒక గొప్ప నిరీక్షణతో ఉండాలనే బలాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. వండర్ఫుల్, వండర్ఫుల్. మ్యూజిషియన్ టు ప్రీచర్, వాట్ ఏ ట్రాన్సేషన్! అసలు ఎట్లా జరిగింది అసలు ఇది? అంటే యాక్చువల్గా ఒక ఫ్రాంక్ ఒక మాట చెప్పాలంటే, నేను మీతో ఇంతసేపు మాట్లాడాను, నాకు అసలు మాట్లాడటం అనేది, పాటలు పాడటం మాట్లాడటం అనేది అసలు దట్స్ నాట్ మై సబ్జెక్ట్ యాక్చువల్గా. నేను అసలు చాలా సిగ్గు, నేను మాట్లాడలేను. అయితే దేవుని మహాకృప ఏంటంటే, నాకు ఒక దేవుడు 2010లో నాకు దేవుడు చేసిన ఆ యొక్క గొప్ప కార్యాన్ని బట్టి, నా జీవితంలో చేసిన దేవుడు చేసిన స్వస్థతను బట్టి నేను అనేక చోట్ల నా యొక్క సాక్ష్యాన్ని నేను పంచుకోవడం జరిగింది. మొదట నేను ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి కూడా తెలియదు, బట్ నిలబడిన తర్వాత దేవుడే వాడుకోవటం మొదలుపెట్టాడు. సో అలా మాట్లాడుతున్నప్పుడు నాకు దైవజనులు యేసుపాల్ గారు, రెవరెండ్ యేసుపాల్ గారు, ఆయన జ్యోతిరాజ్ గారి సహోదరులు, ఆయన నాకు మంచి సహోదరులు అన్న, ఆయన అన్నారు, నువ్వు దైవజనుడు కుమారుడివి, సో నువ్వు కూడా దేవుని యొక్క బైబిల్ తర్బీద్ అనేది తీసుకోవాలి, తీసుకుంటే తర్వాత మీ నాన్నగారి యొక్క పరిచర్యను నువ్వు కొనసాగించాలి కదా. సో అన్నప్పుడు నువ్వు యుద్ధానికి, నీకు యుద్ధం రాకుండా నువ్వు ఎలా యుద్ధానికి వెళ్ళగలవు చెప్పండి, ముందు నీకు ఆ యుద్ధం ఎలా చేయాలనేది నేర్పరతనం ఉండాలి కదా, సో ఇలాగే బైబిల్ని కూడా నువ్వు నేర్చుకోవాలి అని చెప్పి ACTCలో ఆయన ఆయన యొక్క ఎంకరేజ్మెంట్తో ఆయన జాయిన్ చేశారు. అక్కడ బ్రదర్ పాస్టర్ స్వామి అని ఇంకొక పాస్టర్ గారు, వాళ్ళిద్దరు కలిసి నన్ను తీసుకెళ్ళి అక్కడ MDU జాయిన్ చేశారు. అక్కడ ఒక 3 ఇయర్స్ చదివాను. ఆ తర్వాత దేవుని మహాకృపను బట్టి మళ్ళీ డీమిన్ డాక్టరేట్ ఇన్ మినిస్ట్రీ, డాక్టర్ ఆఫ్ మినిస్ట్రీ చేయడానికి దేవుడు కృపను చూపించాడు. సో అక్కడ నుంచి ఇక దేవుని వాక్యాన్ని మాట్లాడటానికి దేవుడు కృపనిచ్చాడు. సో అంటే బేసిక్గా సేవకుల పిల్లలకి ఇది ఒక మాట ఎప్పుడు ఉంటుంది, అంటే పాస్టర్ గారు కొడుకు కాబట్టి పాస్టర్ గారు అయ్యారు, సేవకులు కొడుకు కాబట్టి ఏదేదో వారసత్వ రాజకీయాలగా, అట్లా ఏమన్నా అలాంటి ఏమన్నా వచ్చినాయా మీకు? లేదు లేదు, యాక్చువల్గా నేను ఒకటే అంటాను, దేవుని సంకల్పం, దేవుని యొక్క పిలుపు లేకుండా ఎవరు కూడా పరిచర్యకు రాకూడదు. ఏదో ఒక ఏమంటారు, ఆ మా ఫలానా వారు కాబట్టి నేను చెయ్యాలి కాబట్టి అని కూడా పిలుపు, దేవుని యొక్క పిలుపుని మనం, అంటే ఆయన యొక్క స్వరాన్ని వినాలి మెయిన్, మనం ఏమంటారు ఆ కాలింగ్ అనేది ఉండాలి. కాలింగ్ లేకుండా మనం, నేను పాస్టర్ని అయిపోతానంటే చాలామంది అలా అయ్యి మళ్ళీ వేరే ఉద్యోగాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఓకే, సో ఏంటంటే మనకు ఆ సమర్పణ ముందు ఉండాలి, ఆ తర్వాత ఆ కాలింగ్ని మనం, దేవుని యొక్క పిలుపుని పొందుకుని మనం ముందుకు నడవాలి అనమాట. వండర్ఫుల్, వండర్ఫుల్. కొత్త వాళ్ళు డూ దే టేక్ దిస్ క్రిస్టియన్ మ్యూజిక్ ఇండస్ట్రీ యాజ్ దేర్ కెరియర్? అంటే వాళ్ళు దీన్ని, చాలా మంది కొత్త వాళ్ళు దీన్ని ఒక కెరియర్గా తీసుకోవాలని చాలా మంది మీడియా కీబోర్డ్లు అవి ఇవి కొన్ని ఇందులోనే, ఇంకా మేము కూడా మ్యూజిక్ డైరెక్టర్ లాగా స్థిరపడాలి, దేవుని పాటలు చేసుకుంటాం, చాలా మంది కొత్త వాళ్ళు వస్తుంటారు. కరెక్ట్, మీరందరి మంచి ప్రశ్న ఇది. నేనేమంటానంటే ఇప్పుడు వచ్చే అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్కి డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ కెరియర్. నేనేమంటానంటే పని చేయండి, మీకు ఏదన్నా బాగా చదువుకోండి, మీరు చదువుకుని ఏదో ఒక మీకు సర్వైవింగ్కి ఒక పని పెట్టుకోండి. సో దీన్ని ఒక ఆప్షనల్గానే పెట్టుకుంటే బెటర్, అంటే నా ఉద్దేశం ఇప్పుడున్న ప్రజెంట్. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎలా అయిపోతుందంటే ట్రాక్ సింగింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది, ఎవరు కూడా మ్యూజిషియన్స్ని చాలా తక్కువ వాడుతున్నారు. అండ్ సో దాని మీద డిపెండ్ అయ్యి ఉంటే అవకాశాలు అనేవి ఒక్కొక్కసారి రానప్పుడు చాలా ఏమంటారు, ఒక చాలా ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. కనుక నేనేమంటానంటే ఈ అప్కమింగ్ మ్యూజిషియన్స్ని మీరు బాగా చదువుకోండి, అలాగే మంచి ఉద్యోగం సంపాదించుకోండి, బట్ అట్ ద సేమ్ టైం మీకు తలాంతుంటే తలాంతు దేవుని కొరకు వాడండి. ఓకే,
సో మీ సర్వైవల్ అంతా ఏముంటుందంటే మీ ఉద్యోగం ఉంటుంది, అండ్ ఇదేంటంటే మీకు దేవుని ఎక్స్ట్రాగా దేవుని పనికి మీరు చేస్తున్నట్లు మీరు రిగ్రెట్ ఫీల్ అవ్వరు లేదా డిప్రెస్ అవ్వరు, అండ్ ఆ పని ఉంటుంది ఈ పని కూడా చేసుకోవచ్చు. అది సో ఇది ఒక ఆప్షనల్గా తీసుకోవటమే అంటే బెటర్, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితికి. సో ఇప్పుడు కాంపిటీషన్ కూడా అసలు ఇప్పుడు 90s మ్యూజిషియన్స్ చాలా తక్కువ మంది ఉండేవారు, నీడ్ చాలా ఎక్కువ ఉండేది. సో ఇప్పుడు ఏమవుతుందంటే రాను రాను మీటింగ్స్ కూడా తక్కువ అయిపోతున్నాయి, ఎవ్రీథింగ్ చాలా లిమిట్ అయిపోతుంది. ఈవెన్ ఈ ఏమంటారు ప్రొడక్షన్ అండ్ ఎవ్రీథింగ్, అంటే ఇప్పుడు ఈవెన్ ద స్టూడియో ప్రొడక్షన్ కానీ ఎవ్రీథింగ్ కూడా లిమిట్ అయిపోతుంది. ఇంకా అంటే చాలా తక్కువ అవకాశాలు అనేది తక్కువ. నేను అనేది అంటే నేను హార్ట్ఫుల్గా ఇచ్చే సజెషన్ ఏంటంటే మీకు ఒక ఉద్యోగం ఉండాలి, అట్ ద సేమ్ టైం ఈ పని కూడా చేయగలిగితే, అంటే తలంత ఉన్నప్పుడు వాడబడాలి కదా. ఎగ్జాక్ట్లీ. సో ఎస్పీబీ గారితో మీరు చాలా పాటలు చేశారు, నాకు ఒక విషయం తెలిసి అంటే లాస్ట్ సాంగ్ ఆయన ఫైనల్ స్టేజ్ లో మీకు పాడారంట కదా, అది సాంగ్ అది అసలు ఎట్లా ఎట్లా అసలు వీలైన యాక్చువల్గా అంటే అసలు అసలు అదేమైందంటే ఉన్నాడు దేవుడు, ఉన్నాడు దేవుడు ఆయన పాడారు. ఓకే ఓకే. అదే టైంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఏమని ప్రకటన చేశారంటే నేను పాటలు పాడతాను 100 రూపాయల నుంచి మీరు ఎంతైనా ఇవ్వచ్చు, ఇదంతా కూడా మ్యూజిక్ వాయించుకునే వాళ్ళు ఉంటారు కదా, ఎవరైతే ఉపాధి కోల్పోయి ఉంటారో ఇప్పుడు పని లేకుండా ఉంటారో వాళ్ళకి అందుద్ది, అలాగే రోడ్ సైడ్ మరి ఎవరైతే అవసరతలో ఉన్నారో వారికి అందరికి అందుద్ది అనే ఉద్దేశం మీద నేను చేస్తున్నాను, మీ ఇష్టం 100 రూపాయల నుంచి మీరు ఎంత అయినా ఇవ్వచ్చు అంటే నేను అనుకున్నాను ఈయన ఖాళీగా ఇంట్లో కూర్చోవచ్చు కదా, హాయిగా హ్యాపీగా ఉండొచ్చు కదా, అయినా ఈయన ఇంత కష్టపడి చేస్తున్నారంటే బెస్ట్ కోసం చేస్తున్నారని నేను అసలు మీరు నమ్మరు, నా దగ్గర ఒక 3000 ఉన్నాయి అకౌంట్లో, 1000 రూపాయలు ఆయనకి పంపించాను, 1000 రూపాయలు. నేను పాట కూడా అడగల, నేను పాట కూడా అడగల పాడమని, 1000 రూపాయలు అంటే ఆయన చేసే మంచి పని కదా అని నేను 1000 రూపాయలు పంపించాను. ఆ పంపించిన ఒక 4-5 రోజులకి నాకు వాళ్ళ టీం నుంచి శేషాద్రి అని ఒక ఆయన ఫోన్ చేసి, సార్ మీరు బాలు గారికి కాంట్రిబ్యూట్ చేశారు కదా ఫౌండేషన్కి, 1000 రూపాయలు చేశారు కదా, థ్యాంక్ యూ, మరి మీరు ఏం పాట కోరుకుంటున్నారు అని అడిగారు. నేను మరి ఆయనతో ఇంచుమించుగా 103 పాటలు పాడిచ్చాను. సో ఏంటంటే ఏం పాట పాడించాలనేది నాకే అసలు ఒక క్వశ్చన్ మార్క్ లాగా అయిపోయింది. చాలా పాటలు నేను కంపోజ్ చేసిన దేవాని సాక్షిగా ఉంది, చాలా అయ్యా ఉంది, ఇవన్నీ ఉన్నాయి, అవి గుర్తుకు రావట్లేదు నాకు. ఎందుకో ఈ ఉన్నాడు దేవుడు అనేది గుర్తొచ్చింది ఈ పాట అని చెప్పి పంపిస్తే ఆయన పాడారు. మరి 1000 రూపాయలు నేను చందా ఇవ్వటం ఏంటి, ఆయన పాడటం ఏంటి అన్న. జ్యోతిరాజ్ గారు, జ్యోతిరాజ్ గారితో మీ రిలేషన్ ఎట్లా ఉంటుంది? నేను ప్రతి మీటింగ్స్ లో మీరు కంపల్సరీగా జ్యోతిరాజ్ అన్నకు మీరు ఉండాల్సిందే. అవును, చాలా సంవత్సరాలు చూస్తున్నాను, చాలా కొన్ని రిలేషన్స్ మధ్య మధ్య లేవు బ్రేక్ అవుతాయి కానీ చాలా సంవత్సరాలుగా జ్యోతిరాజ్ అన్నతో మన్నా మినిస్ట్రీస్ తో. సో వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం అని నాకు అర్థమవుతూ ఉంటుంది. సో హౌ దిస్ స్టార్టెడ్? యాక్చువల్లీ జ్యోతిరాజ్ గారు ఆయన ఒక సొంత అన్నయ్యలాగా అనమాట, అంటే వాళ్ళ ముగ్గురు బ్రదర్స్ కూడా అంటే నన్ను అంత ప్రేమిస్తారు, అంటే నన్నే కాదు మ్యూజిషియన్స్ అయిన ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు, అంటే ఇప్పుడు వాళ్ళకే టీం ఉంది, వాళ్ళకే మంచి కీబోర్డ్ ప్లేయర్ పరంజ్యోతి గారు ఉన్నారు, బట్ ఆయనను నన్ను బాగా ప్రేమిస్తారు, ఒక సొంత బ్రదర్ లాగా ఆయన ట్రీట్ చేస్తారు, అండ్ మంచి ఆత్మీయంగా స్పిరిచువల్ లీడర్గా ఆయన బాగా మమ్మల్ని నడిపిస్తూ ఉండేవారు అనమాట. ఆ ముగ్గురు కూడా చాలా నేనంటే ప్రేమ కలిగి ఉంటారు, అండ్ మేమంతా కూడా ఇన్ని సంవత్సరాలు కలిసి చేయటానికి కారణం ఏంటంటే ఏకాత్మ. వాళ్ళకున్న అంటే వాళ్ళకున్న బర్డెన్ అండ్ వాళ్ళకున్న ఆ విజన్ సేమ్ అదే మాకు కూడా కలిగి ఉంటాం వల్ల నిజంగా జ్యోతిరాజ్ అంతా మేము కలిసి, ఎందుకంటే వారు చేసిన మరి గొప్ప పాటలు పదములు చాలని ప్రేమ ఇది అండ్ భారతదేశం అన యేసుకే, ఇంకా అద్భుతమైన పాటలన్నీ మరి వారి యొక్క ఏమంటారు బ్యానర్ నుంచి వచ్చినాయి. చాలా నన్ను చాలా ప్రేమించే బ్రదర్స్ అని చెప్పాలి, అందుకే సొంత బ్రదర్స్ లాగానే నన్ను ట్రీట్ చేస్తారు. నేను కూడా అదే విధంగా ఆయనే మోకరించి ప్రార్థన చేశారు ఆ సమయంలో. సో నన్ను ఎప్పుడు బాగా ఎంకరేజ్ చేస్తారు, అండ్ నా ఫ్యామిలీకి కూడా చాలా, నా పెళ్లి విషయంలో కూడా ఆయన చాలా సపోర్టివ్గా, ఆయన అంటే ఆయన ఇనిషియేట్ తీసుకుని ఇలా వచ్చింది నాకు సంబంధం అంటే ఆయనే మాట్లాడి మా డాడీ వాళ్ళతో దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా సంబంధం అంటే కదా అని మాట్లాడే అందరు వాళ్ళు బ్రదర్స్ అందరు కూడా నాకు చాలా అన్ని విషయాల్లో నాకు ఒక ఒక బ్లెస్సింగ్గా ఉన్నారు.
ఈ రాక్ చర్చ్, యా రాక్ చర్చ్ వచ్చేసి యాక్చువల్గా వారు ఎర్నెస్ట్ కొమ్మానపల్లి గారు, రేచల్ అమ్మ గారు, బిషప్స్ వాళ్ళు యాక్చువల్గా మాకు బంధువులు అవుతారు. మన స్పజ్జన్ రాజు గారు, బిషప్ స్పజ్జన్ రాజు గారు అయ్య గారు ఉన్నారు కదా, సో వారి ద్వారా అంటే వారందరి ద్వారా మాకు బంధువులే. ఓకే, కాకపోతే బంధువులుగా మాకు అసలు తెలీదు, అసలు పరిచయం అలా లేదు. మాకు మమ్మల్ని పరిచయం చేసింది ఎవరంటే వాళ్ళకి యశ్పాల్ గారు. నేను ఇక్కడికి హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను ఆ చర్చికి వెళ్ళేవాడిని. సో అలాగా నాకు పరిచయం అనేది వారి ద్వారా పరిచయం అయింది. సో వారు నన్ను బాగా ప్రేమిస్తారు, సుదర్శన్ జ్యోతి బిషప్ సుదర్శన్ జ్యోతి గారు కానీ, నెక్స్ట్ దీవెన్ కుమార్ గారు కానీ, అండ్ ఎంటైర్ మన్నా మినిస్ట్రీస్ వారు కానీ. ఎందుకంటే మా మామగారు కూడా మన్నా మినిస్ట్రీస్లో ఒక, ఆయన కూడా ఒక కీ పర్సన్, అంటే వారి యొక్క ఎగ్జిక్యూటివ్ బాడీలో ఆయన ఒక మెంబర్ అన్న. అన్న ఇప్పుడు ఇప్పటికీ మీరు చాలా పాటలు చేస్తుంటారు కదా, చాలా సాంగ్స్, చాలా ఆల్బమ్స్ చేస్తుంటారు. ఈ క్వశ్చన్ మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టచ్చు, బట్ హూ ఈజ్ యువర్ ఫేవరెట్ ప్రొడ్యూసర్? ఫేవరెట్ ప్రొడ్యూసర్ కంపల్సరీగా మనకు ఒక ఫేవరెట్ ప్రొడ్యూసర్ ఉంటారు, వీరితో మళ్ళీ మళ్ళీ చేయడానికి మనం కంఫర్ట్ గా ఫీల్ అవుతాం. అవును, అలా మీకు ఎవరైనా ఉన్నారా ఫేవరెట్ ప్రొడ్యూసర్? ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఫేవరెట్ ప్రొడ్యూసర్ అంటే ద ఫస్ట్ ప్లేస్ అనేది నేను జోయల్ కొడాలి గారికి ఇస్తాను. ఆయన ఆయన ఏంటంటే ఫ్రీడమ్, మీ ఇష్టం, మీరు ఎలా చేయాలనుకుంటున్నారు ఈ పాటకి మీరు నాకు చేయండి అంతే. అందుకని రిస్ట్రిక్ట్ అస్సలు చేయరు, అస్సలు రిస్ట్రిక్ట్ చేయటం కానీ ఎందుకండి ఇది అవసరం లేదు లేండి అనేది ఉండేది కదా. బట్ నేను కూడా ఆయనకి తగినట్లు, మళ్ళీ ఆయనకి కూడా ఎక్కువ ఖర్చు ఎక్కడ అవ్వకూడదని నేను కూడా ఎవ్రీ పైసాకి చాలా ఏమంటారు దాన్ని క్యాలిక్యులేటెడ్గా చేసి చేస్తుంటే ఆయన అంటుంటారు, నిజంగా మీరు చేసేది ఒక సర్వీస్ అండి అంటారు. మీరు కూడా ఒక ఒక పార్ట్ ఆఫ్ సర్వీస్, యువర్ కాంట్రిబ్యూషన్ ఇస్ చాలా నిజంగా అప్రిషియేటెడ్ అని అంటుంటారు అనమాట. సో ఆయనకి నేను ఫస్ట్ ప్లేస్ ఇస్తాను. తర్వాత ఇంకా జ్యోతిరాజు గారు ఉన్నారు, ఆయన కూడా మంచి అద్భుతమైన ప్రొడ్యూసర్, అంటే ఆయన కూడా ది బెస్ట్ రావడానికి చాలా కష్టపడి చేస్తుంటారు ఆయన. అండ్ ఇంకా అనేకులు ఉన్నారు ఇప్పుడు, జాషువా గారు కానీ, సో వీరందరూ కూడా మంచి ప్రొడ్యూసర్స్. మీకు కంఫర్ట్ ఉంటుంది వెళ్తా అంతే. వండర్ఫుల్, వండర్ఫుల్. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో మీకు ఇండస్ట్రీలో కొంతమంది ఎనిమీస్ ఉన్నారని నేను విన్నా. ఎనిమీస్ అంటే ఆబ్వియస్లీ ప్రతి ఒక్కళ్ళకి శత్రువులు ఉంటారు, మనం అంటే నచ్చిన వాళ్ళు ఉంటారు. అసలు వీళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తారు మీరు, ఈ ఎనిమీస్ అనే వాడిని? చాలా మంచి ప్రశ్న వేశారు అన్న. నేను నవ్వుతాను అంతే. వాళ్ళు కలిపి ఒకవేళ అంటే నా మీద ద్వేషం ఉన్న వాళ్ళు కనిపించినా సరే నేను వాళ్ళని ప్రేమతో పలకరిస్తా. అఫ్కోర్స్ తర్వాత అయినా వాళ్ళు మనసు మార్చుకుంటారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు మనకు నేర్పింది ఏంటంటే, అంటే ఆయన వాక్యానుసారంగా సమాధాన పడాలి. ఎవరితో కూడా మనం ఏమంటే కాంట్రవర్సీగా పెట్టుకుని వాళ్ళంటే ఒక వేరే భావంతో ఉండకూడదు. సో అల్టిమేట్గా ఎవరి పని వాళ్ళది, మనకున్న ఈ చిన్న లైఫ్లో మనం ఏదో ఒక వాళ్ళని ఒక ఎన్మీస్ లాగా ట్రీట్ చేసి వాళ్ళని డిఫరెన్షియేట్ చేస్తే ఇంకా వాళ్ళకి మనకి తేడా ఏంటి? అంతే కదా, అంతే కదా, మనం సమాధానకరంగా ఉండాలి. సో అప్పుడైనా వాళ్ళ ఏదైనా మార్పు వస్తుందేమో. అండ్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ చాలా పాటలు చేస్తుంటారు కదా, వాట్ ఈస్ యువర్ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న సాంగ్ కానీ ప్రాజెక్ట్ కానీ ఏమైనా గుర్తుందా మీకు? హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే రోజంతా చేసినప్పుడు అది కొంచెం అదే హైయెస్ట్, ఎందుకంటే ఆయన మొత్తం ఆర్కెస్ట్రా కానీ అది పెట్టారు. దెన్ నెక్స్ట్ అని చెప్పుకోవాలంటే మా మామగారు, నేను అందరినీ రెమ్యునరేషన్ గట్టిగా అడగలేను కదా. సో మా మామగారు ఏంటంటే బిషప్ సాల్మన్ రాజు గారు, ఆయన ఆయన హిమ్సెల్ఫ్ ఆయన హీ గివెన్ లిబర్టీ అనమాట. మనకి ఏంటంటే ఒక ఫ్రీడమ్ ఇచ్చేసారు ఆయన, ఇచ్చి మీ ఇష్టం అండి, మీరు ఏ ఇన్స్ట్రుమెంట్ పెట్టాలనుకుంటే పెట్టండి, ఎంత ఖర్చు అయినా పర్లేదు అన్నప్పుడు నీరాజ్యం అనే ఆల్బమ్కి ఆల్మోస్ట్ 30 మెంబర్స్ ఆర్కెస్ట్రా అనుకుంటా, 30 మెంబర్స్ స్ట్రింగ్ సెక్షన్ని వేసి మొత్తం డబుల్ బేసిస్, చెల్లో అండ్ వైలెన్స్, వియోలో ఇవన్నీ కూడా, వియోలా ఇవన్నీ కూడా వేసి చేసాం. సో హై స్టిమ్యులేషన్ ప్రొడ్యూసర్ అంటే మీ ఇంట్లోనే ఉన్నారు మా మామగారే. ఇన్ని ప్రాజెక్ట్స్ అన్న, 1 రేటింగ్ ప్రొడ్యూసర్ అంటే ఏంటి మీ లిస్ట్లో, ఆర్ 5 రేటింగ్ ప్రొడ్యూసర్ అంటే ఎవరు? యాక్చువల్గా ఈ విషయాన్ని నేను చెప్పకూడదు కానీ, బట్ నేను అంటే రేటింగ్ అంటే ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు ఇస్తుంటారు, వాళ్ళు చేస్తుంటారు. సో దానికి నేను ఆ విధమైన రేటింగ్ చేయలేను కానీ, బట్ కొన్ని సర్కమ్స్టెన్సెస్ అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, కొంతమంది
ప్రాజెక్ట్ ఒప్పుకొని స్టార్ట్ చేస్తారు. చేసిన తర్వాత అవుట్పుట్ తీసేసుకుంటారు. తీసేసుకుని నేనేంటి వాళ్ళని ఇస్తారు కదా అనే ఒక నమ్మకం ఉంటుంది. కొంతమంది ఏంటంటే దాన్ని ఇంకా అడ్వాంటేజ్ ఒక అడ్వాంటేజ్గా తీసుకుని ఇక ఎందుకులే అవసరం లేదులే సరిపోద్దులే దాంతో అడ్జస్ట్ అయిపోండి అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఫోన్లు ఎత్తారు, కొంతమంది ఇక ఏంటంటే ఇంకా చాలు లేండి అన్న విధంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి నేను రేట్ 1 ఇవ్వగలను. సో హౌ అబౌట్ 5 అంటే ఏం లేదు, ఫుల్ లిబర్టీ ఇస్తారు, ఫ్రీడమ్, ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు. మీరు ఎలా అయినా చేయండి, మీకు ఇష్టం వచ్చినట్టు చేయండి. ఓకే, అయితే మీకు 5-star అంటే జోయల్ కోడలి గారు ఉంటారు. ఆయన ఖచ్చితంగా, ఆయన నిజంగా చాలా అంటే బెస్ట్ ప్రొడ్యూసర్లు, ఆయన మంచి ప్రొడ్యూసర్ అని చెప్పాను. ఆ తర్వాత నా బ్రతుకు దినములు అనే ఒక పాట చేశాను. అసలు చాలా అసలు చాలా కరెక్ట్ కరోనా టైంలో అసలు చాలా బాగా రీచ్ అయింది. అసలు నాకు చాలా మంది మారు మనసు కూడా పొందారు. అసలు అంటే టోటల్గా ఇంకా చాలా మంది దాన్ని ఒక కన్ఫెషన్గా పెట్టేసుకున్నాను. ఎగ్జాక్ట్లీ, ఇంకా అయిపోయింది నా పరిస్థితి తండ్రి, మరి ఇంకా నన్ను జ్ఞాపకం చేసుకో అనే విధంగా, ఇంకా నాకు ఆవేశిస్తే నేను బ్రతుకుతాను లేకపోతే ఇంకంతే అనే విధంగా కరోనా సాంగ్ అయిపోయింది. యాక్చువల్గా ఆయన కరోనాకి రాయలేదు అది, బట్ రిలీజ్ మాత్రం కరోనా మేబీ ఆ కరోనా ప్రారంభించడానికి అంటే మేబీ ఆ లాక్డౌన్స్ ప్రారంభించడానికి ఒక 2 నెలల ముందు ఇప్పుడు జాన్లోనే ఇప్పుడు రిలీజ్ చేశారు. అండ్ అది ఆ సాంగ్ ఇంపాక్ట్ అసలు నిజంగా చాలా బాగా రీచ్ అయింది. అవును, మ్యూజిక్ డైరెక్టర్కి కీబోర్డ్ ప్రోగ్రామర్కి ఏంటి డిఫరెన్స్? కొంతమంది పాట ఏదో ఒక కీబోర్డ్ ప్లేయర్కి ఇచ్చేసి ప్రోగ్రామింగ్ అంతా వాళ్ళు చేస్తారు, వీళ్ళు లైవ్ ఇన్స్ట్రుమెంట్లు ప్లే చేయించుకొని మ్యూజిక్ డైరెక్టర్ అని పేరు వేయించుకుంటా ఉంటారు. ఓకే, కొంతమంది చెప్పారు యాక్చువల్గా ప్రోగ్రామింగ్ ఏమో ఎవరో, లైవ్ ప్లే చేసేది కూడా ఎవరో, కానీ మ్యూజిక్ డైరెక్టర్ అని పేరు ఉంటుంది వెళ్ళి. సో అసలు మ్యూజిక్ కంపోజర్కి మ్యూజిక్ డైరెక్టర్కి అంటే వీళ్ళని మ్యూజిక్ డైరెక్టర్ అంటారా లేకపోతే అర్థం కాలేదు అసలు నాకు అది. అంటే అది యాక్చువల్గా బేసిక్గా రిధమ్ మీరే చేసుకుంటారు, కీబోర్డ్ ప్రోగ్రామింగ్ స్క్రాచ్ టు మీరే చేస్తారు. అవును, మ్యూజిక్ డైరెక్టర్ అని వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు వాళ్ళు ఉన్నారనుకోండి, నాకు అసలు మ్యూజిక్ రాదనుకోండి, బేసిక్ నాలెడ్జ్ ఉంది, ఎవరో ఒక ప్రోగ్రామర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన క్రిస్టియానిటీలో చాలా పాటలు చిన్నగారు ఎస్కే చిన్న, సో అలాంటి ఆయనకి ఇచ్చేసి ప్రోగ్రామ్ అంతా ఆయన చేసి రికార్డింగ్ లో కూర్చొని ఆ ఫ్లూట్లు ఇవన్నీ వీళ్ళు ప్లే చేయించేసి మ్యూజిక్ డైరెక్టర్ అని కార్డ్ చేయించుకుంటే అంటే డస్ ఇట్ మేక్ ఎనీ సెన్స్? అంటే మ్యూజిక్ డైరెక్టర్ అని అంటే అదే అంటే నాకు తెలియదు యాక్చువల్గా ఆ డౌట్ నాకు. అంటే నేను చెప్పే ఇది చాలా కాంప్లికేటెడ్ ప్రశ్న ఇది. అన్నా, దీనికి అడ్రస్ చేయాలంటే చాలా టైం పడుతుంది కానీ, బట్ నేను క్విక్గా నేను దాన్ని వ్రాప్ చేస్తున్నాను. విషయం ఏంటంటే కంపోజర్గా అంటే మ్యూజిక్ కంపోజర్కి ఉండాల్సింది ఏంటంటే మ్యూజిక్ కంపోజ్ చేయాలి, బ్యాక్గ్రౌండ్స్ కంపోజ్ చేయాలి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్, సెకండ్ బ్యాక్గ్రౌండ్, థర్డ్ బ్యాక్గ్రౌండ్, ఇలా బ్యాక్గ్రౌండ్స్ అన్ని కంపోజ్ చేయగలగాలి. సీ, ఇప్పుడు నేను ఇప్పుడు ఏదన్నా ఒక కీబోర్డ్ ప్లేయర్కి ఇచ్చాను అనుకోండి ఒక పాట, ఫర్ సపోజ్ ఊరికి నేను ఒక పాట ఇచ్చేసి ఏదో ఒకటి వాయించండి అంటే అది ఇక ఎఫర్ట్ అంతా కీబోర్డ్ ప్లేయర్ యొక్క ఎఫర్ట్ అవుతుంది అంతే కదా. సో అల్టిమేట్గా, సో అంటే ఇప్పుడు ఇప్పుడున్న ట్రెండ్లో అందరూ అలాగే చేస్తున్నారు. అంటే చాలామంది కూడా అదే విధంగా చేస్తున్నారు, ఎక్సెప్ట్ ఆ మ్యూజిక్ కంపోజ్ చేయగలిగిన ఆ యొక్క ఇది ఉన్నవాళ్ళు తప్ప, అంటే నోట్స్ అవన్నీ చేయగలిగిన వాళ్ళు ఉన్నవాళ్ళు తప్ప, మిగతా వాళ్ళందరూ కీబోర్డ్ ప్లేయర్కి వదిలేయటం, వదిలేసి మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఈ పాటకి చేయండి అంటున్నారు. సో దే వాళ్ళ పేరు వేసుకుంటున్నారు. సో అప్పుడు యాక్చువల్గా అల్టిమేట్గా మరి కీబోర్డ్ ప్లేయర్ పేరు కూడా పెట్టాలి. యాక్చువల్గా కొంతమంది కీబోర్డ్ ప్లేయర్ పేర్లు కూడా పెట్టట్ల, ఎందుకంటే ఎవరు చేశారని తెలుసుకుంటే క్రెడిట్ అంతా వాళ్ళకి వెళ్ళిపోద్ది అని. సో అలా పెట్టనే పాపం అది చాలా సాడ్ అది నిజంగా. అదే అట్లా ఎవరో మేబీ అంటే వాళ్ళకి చాలా మంది అడిగారు, అంటే ఇది బేసిక్గా మీలాగా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళని అడిగితేనే ఒక మోస్ట్ ఆఫ్ ది కంపోజర్స్ అయితే మ్యూజిక్ కంపోజ్ చేస్తారు. అదే ఫ్రమ్ ద స్క్రాచ్ కంపోజ్ చేస్తారు. ఏది ఇప్పుడు పెద్ద మ్యూజిక్ ఇప్పుడు బాగా అంటే బాగా మ్యూజిక్ వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి మ్యూజిక్ కంపోజ్ చేస్తారు. మ్యూజిక్ రాని వాళ్ళు ఏం చేస్తారు? ఫ్రీ స్టైల్ మీ ఇష్టం, మీరు ఏం అనుకుంటున్నారో మీరు వాయించండి అంటారు. సో పేరు మాత్రం వాళ్ళ పేరు వేసుకుంటారు. సో అది నేను ఇక అది వాళ్ళ యొక్క దీనికే నేను వదిలిపెడుతున్నాను, నేనేం దాని మీద కామెంట్ చేయదలుచుకోవాలా, ఎందుకంటే సో నేనే వర్క్ చేసుకుంటాను. అదే మీ గురించి నాకు తెలుసు, అంత స్క్రాచ్ నుంచి మీరే చేస్తారు, చేసుకుంటాను డ్రమ్స్ మొత్తం మీరే చేస్తారు. చేస్తాను అన్లెస్ ఒకవేళ నేను బిజీగా ఉండి లేదా ఇంకొక ఏదో కొంచెం బెటర్గా దీనికి ఏదన్నా ఒక ఫ్లేవర్ రావాలంటే, బట్ నేనే మ్యూజిక్ కంపోజ్ చేస్తాను.
ఎవరైనా కీబోర్డ్ ప్లేయర్కి. ఇప్పుడు మీరు అన్న విధంగా ఇప్పుడు ఎస్కే చెన్నా గారు అనుకోండి, ఆయనకి ఫస్ట్ బీజం, సెకండ్ బీజం, థర్డ్ బీజం అండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఆయనకి ఇవ్వాలి. అదే అవును ఎగ్జాక్ట్లీ. ఇచ్చి మాకు ఇది ఇలా చేయండి అంటే ఆయన కూడా దాన్ని గ్రాబ్ చేసుకుని చేస్తారు. మీకు రీసెంట్ టైమ్స్లో బాగా అనేక మందికి రీచ్ అయ్యి ఆదరణ కలిగించిన పాట ఎడబాయిన నీ కృప, కృపా మినిస్ట్రీస్ మ్యాచ్యూస్ గారు రాసిన పాట. ఆ పాట ఎక్స్పీరియన్స్ ఏమన్నా షేర్ చేసుకుంటారా? ఆ పాట ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళ కృపా మినిస్ట్రీస్ ఆల్బమ్ చేయటం కూడా మీరే వెళ్తారు కదా. అవును ఎవ్రీ ఇయర్. అవును మ్యాచ్యూస్ అన్న ఖచ్చితంగా నేను ఉండాలని కోరుకుంటారు. సో నన్ను బాగా ప్రేమిస్తారు మ్యాచ్యూస్ అన్న. అండ్ మెయిన్ దీనికి అంటే ఈ ఆల్బమ్ అక్కడ ఆల్బమ్ చేయడానికి మెయిన్ దయా అన్న అని ఆయన టేకప్ చేస్తుంటారు. సో మేము మోస్ట్లీ ఈ పాట ట్యూన్ కూడా ఆయనే ట్యూన్ చేసి దాన్ని స్క్రాచ్ చేసి చేశారు. అలాగే దైవజనులు మ్యాచెస్ గారు చేయడం జరిగింది. సో నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు ఆ సాంగ్ చాలా అంటే వేరే వాయిస్తో అంటే వేరే క్యూ ట్రాక్తో వచ్చింది నాకు. ఫస్ట్ హేమచంద్ర బాళ్ళ ఆ లిరిక్స్ని చూస్తే నాకు చాలా అసలు అంటే అది ఎంత టచింగ్ ఉన్నాయంటే ఒక సేవకుడు నలిగిపోతున్న ఒక సేవకుడు లేదా విరక్తి చెందిన ఒక సేవకుడు డిప్రెస్లో ఉన్న ఒక సేవకుడికి ఒక చాలా బూస్ట్ ఒక ఎంతో మంచి ఒక ఎంకరేజ్మెంట్ని ఇచ్చే లిరిక్స్ అనమాట. అసలు నిజంగా చాలా అద్భుతమైన రచన అంటే అది అభిషేకం పొందుకుంటేనే అలా రాయగలరు. ఊరికనే మనకి పెన్ను పేపర్ ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది రాస్తే అది పాట అవ్వదు. సో నేను మ్యాచ్యూస్ అన్న పాటలు అన్నింటిలో నేను చూసింది ఏంటంటే హోలీ స్పిరిట్ అనాయింట్మెంట్. ఈవెన్ ఆయన సింగింగ్లో కూడా ఆయన పాడే పాటల్లో ఆయన దో హీస్ నాట్ ఏ ఏమంటారు బెస్ట్ సింగర్ కాకపోయినప్పటికీ అభిషేకం బట్టి ఆయన పాటలో చాలా పవర్ ఉంటుంది అనమాట. సో ఈ పాట కూడా నేను చేసేటప్పుడు ఈవెన్ ద బీజమ్స్ ఎవ్రీ వన్ విల్ ప్లే ద బీజమ్స్ అనమాట. సాంగ్ తో పాటు ఆ బీజమ్స్ ఖచ్చితంగా అది నిజంగా అది హోలీ స్పిరిట్ లీడింగ్ తప్ప అండ్ అది నా గొప్పతనం కానీ లేకపోతే నా ఇది కాదు. బట్ ఆ సాంగ్ చేయటం నిజంగా నాకు చాలా ఒక ఆశీర్వాదకరమని చెప్పాలి. ఎందుకంటే మన ఒక రకంగా కృపా మినిస్ట్రీస్కి ఎడబాయన్ నీ కృప అనే పేరు ఒక అదొక బ్రాండ్ పేరు లాగా అయిపోయింది. అవును అసలు చాలా కాలం వరకు అసలు ఇప్పటికీ పాట పాతదైపోదు. అవును ఇప్పటికీ అవును నన్ను అనేక అంటే దానికి చాలా మంచి సాక్ష్యాలు ఉన్నాయి ఆ పాటకి ద బెస్ట్ అనమాట. అలా ఎన్ని సాక్ష్యాలు అంటే నిజంగా అది దేవునికి మహిమ కలగాలి. అండ్ ఈవెన్ సింగర్ కూడా బాగా పాడాడు ఆయన హేమచంద్ర. అండ్ లిరిక్స్ మెయిన్ లిరిక్స్ లో ఆ పట్టు ఆ తర్వాత ట్యూన్ అండ్ దెన్ మ్యూజిక్. అదే అన్న ఇంకోటి మన కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ గారు ఆయనతో కూడా మీరు వర్క్ చేశారు కదా. అవునవును. హౌ ఇస్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంటుంది. కల్వరి సతీష్ కుమార్ అన్న చాలా ప్రేమిస్తారు నన్ను. అండ్ మీకు ఈ పాట బాగా తెలిసి ఉంటుంది తార వెలిసింది. అవును. సో అది నేనే కంపోజ్ చేశాను ట్యూన్ కంపోజేషన్ అండ్ లిరిక్స్ సతీష్ కుమార్ గారు రాశారు. అలాగే ఆల్బమ్ నిన్నే అది నిన్నే నమ్మినానా అది ఉంటుంది ఆల్బమ్ పేరు నాకు మర్చిపోయాను నేను. ఆల్బమ్ లో సాంగ్ అది తార వెలిసింది. అవును వండర్ఫుల్. అదే అప్పుడు ఎవరన్నా కల్పన గారు పాడారు అప్పుడు కదా? కల్పన లైవ్ లో పాడింది. యాక్చువల్గా మన ప్రిన్స్ పాడాడు వాళ్ళ బాబు. సాహస్ ప్రిన్స్? అవును. ఓకే ఫస్ట్ అబ్బాయి. ఫస్ట్ అవును సాహస్ ప్రిన్స్ పాడు. అప్పుడు చాలా చిన్నోడు మేబీ 7th క్లాస్ 7th క్లాస్ ఏదో చదువుతున్నాడు. చాలా డైనమిక్ గా పాడాడు. లాంగ్ జర్నీ అయితే పడుతుంది కదా తార వెలిసింది. అవును అవును నా 12 చేసింది అది. వండర్ఫుల్ వండర్ఫుల్. అలాగే పీజే స్టీఫెన్ పాలన కూడా ఆయనకి కూడా నేను కొన్ని సాంగ్స్ చేశాను. ఆయన కూడా మంచి అభిషక్తులైన దైవజనులు నన్ను బాగా ప్రేమిస్తారు. అన్న ఫైనలీ ప్రతి పాడ్కాస్ట్లో ప్రతి ఫెయిత్ టాక్స్లో ఈ 2 క్వశ్చన్స్ అడుగుతాను. ఏంటంటే హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్? మీకు హూ ఈజ్ యువర్ మోటివేషన్? అంటే సమ్ పర్సన్ ఆర్ బుక్ ఆర్ వాట్ ఎవర్, ఒక వ్యక్తి కానీ ఒక బుక్ కానీ వాట్ ఎవర్. నేను యాక్చువల్గా నా ఇన్స్పిరేషన్ అంటే మా డాడీయే, నాన్నగారే. ఆయన హీస్ ద ఇన్స్పిరేషన్ అంటే మ్యూజిక్లోకి రావడానికి కానీ అండ్ ఈవెన్ ఫెయిత్ విషయంలో నేను చెప్పాను కదా అసలు ఏమి అంటే జీరోలో ఉన్నప్పుడు ఆయన ఆలోచనలు అంటే దేవుడు చేసే కార్యాలని ఆయన ఫెయిత్లో నెక్స్ట్ లెవెల్లో ఉండేవారు. సో అలాగా ఆయన నాకు చాలా ఇన్స్పైరింగ్గా ఆబ్వియస్గా నా వైఫ్ సెకండ్ ఆప్షన్ వచ్చి ఎందుకంటే ఎనీ మనకు ఒక లో లెవెల్లో ఉన్నప్పుడు
ఖచ్చితంగా నా వైఫ్ చాలా అంటే కంఫర్ట్ చేస్తుంది, అంటే మాటల ద్వారా. అంటే అఫ్ కోర్స్ పరిస్థితులు ఎలా ఉన్నా అట్లని మరీ మనల్ని ఇంకా కృంగితీయకుండా. చాలామంది ఎలా ఉంటారంటే ఇంకా కృంగిపోతున్నాడంటే ఇంకా కృంగదీస్తారు మాటల ద్వారా, కానీ అలాగే షీఈస్ నాట్ లైక్ దట్. ఏదైనా ఉంటే ఏం కాదు, మనం వీ కెన్ ఓవర్కమ్ దట్, వీ కెన్ డూ దట్, అంటే నెవర్ గివ్ అప్, అంటే మనం వదిలేయకూడదు. వండర్ఫుల్ అనేది మా మదర్ అండ్ షీ. ఫైనలీ యూత్కి లైఫ్లో మంచి స్థాయికి వెళ్ళాలన్నారంటే మీ నుంచి ఎనీ అడ్వైస్? యూత్కి మంచి స్థాయికి వెళ్ళాలంటే ఒకటేనండి, ప్రార్థనా జీవితం అనేది కావాలి. వాక్యం లేని మ్యూజిషియన్, వాక్యానుభవం అంటే మనకి వాక్యంలో మనం అంటే దేవుణ్ణి వైపు మనం నడుస్తూ, అంటే మనం చేసేదే గాస్పల్ మినిస్ట్రీ. యాజ్ ఎ గాస్పల్ మ్యూజిషియన్గా మనకు ఉండాల్సింది ఏంటంటే ప్రార్థనలో మనం బలపడగలగాలి, అండ్ అవకాశాల గురించి మనం వెంపరలాడకూడదు. సో నేను యూత్కి చెప్పేది ఏంటంటే ఇన్స్పైరింగ్ పీపుల్ విత్ ద గుడ్ సెన్స్తో, అంటే ఒక మంచి ఒక ఉద్దేశంతో మీరు ప్రతి ఒక్కరిని మీరు ఇన్స్పైర్ చేయండి. మనం అందరితో కూడా యూనిటీగా ఉండగలిగితే సో దట్ విల్ బి ఎ బ్లెస్డ్ మ్యూజిషియన్. ఆమేన్, ఆమేన్. వండర్ఫుల్ అన్న, నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. వి అండ్ అవర్ టీమ్ సో బ్లెస్డ్. మేము ఈరోజు చాలా విషయాలు నేర్చుకున్నాము. థ్యాంక్ యూ. ప్రైజింగ్ గాడ్ ఫర్ దట్. అండ్ మాకు మ్యూజిక్ ఇండస్ట్రీలో క్రిస్టియన్ మ్యూజిక్ గురించి మాకు అనేక మందికి ఉన్న చాలా అనుమానాలు, చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరికినాయి ఈరోజు. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ టైమ్. ఓకే, థ్యాంక్ యూ. హాఫ్ అన్ అవర్ అని ప్రారంభించి ఇట్స్ అరౌండ్ 3.5 hours పైన అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పేషెన్స్. ప్రైజ్ ది లార్డ్. మరి దీన్ని మీరు ఎలాగా ఏమంటారు భాగాలుగా చేస్తారు నాకు తెలియదు, కానీ బట్ థ్యాంక్ యూ. నేను కూడా మరి మీరు వేసిన ప్రశ్నలకు, మీరు అడిగిన ప్రశ్నలకి మరి నేను కరెక్ట్ సమాధానం చెప్పాను అని అనుకుంటున్నాను. బట్ ఈవెన్ ఐఎమ్ సో బ్లెస్డ్.